सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियं तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। దొంగతనం చేస్తూ దొరికిపోయినందుకు ఆయన మీరు ఉద్యోగం తీసారు కదా, అది కడుపులో ఓ తెలుతుంది, మందు వేసుకొచ్చి గొడవ చేస్తున్నాడు. దొంగతనం చేసినందుకు ఉద్యోగం మాత్రమే తీసేశాను, జైలుకి పంపలేదు, అందుకు సంతోషించు. ఏంట్రా సంతోషించేది? రాయ్ వాడిని బయట పంపించండి రా. రాయ్ నిన్ను చంపుతాను రా, మర్డర్ చేస్తాను రా, అంటే నరికేస్తా. నా ఉద్యోగం తీసేసినందుకు నీ ప్రాణం తీస్తాను రాయ్. ఏం లేదమ్మా, ఆ తాగుపోతే ఏదో బావగారిని పొడి చేస్తాను చంపేస్తానని ఏదో డబ్బు నగలు చెడుతున్నాడు కదా వాడి మొహం. వాడేదో తాగి వాగుతున్నాడు బావా, నువ్వేం పట్టించుకోకు. అట్టానకు బావు అన్నట్టు బావా, ఇప్పుడు నిన్ను ఎవడు చంపినా ఆడి మీదకి వెళ్తుంది కదా. అఫ్ కోర్స్ అది నీ ఆస్తి కొట్టేయాలని ఎప్పటి నుంచి ఎడిటింగ్ చేస్తున్నాను. దొరికేసింది బావా, దొరికేసింది. నిన్ను మంట వేసుకుంటా బావా. చెల్లమ్మా, మొగుడు పెళ్ళాలని ఎడతీసేంత సెండాలని కాదే
అయినా నువ్వు బతుకున్నావనుకో, ఈ ఆస్తంతా అనుభవించడానికి నువ్వు నాకు అట్టే కదా. అందుకే నిన్ను కూడా అమ్మ చచ్చిపోవచ్చు కదా. ఇప్పుడు ఎక్కడరా, పట్టుకోరా. నాకంటే చదువు అవ్వలేదు, నువ్వేదో కాస్త కొత్త చదువుకున్నావు, పైగా ఐస్ క్రీమ్ దొంగిలించే వయసు కాదు, నీకేదేం పోయే కాలం రా. పోయే కాలం కాదు గురు, ఆకలి కాలం. నా కడుపు కక్కుతి నీకేం తెలుసు. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నావు? దోపిడీలు మనకు ఎట్టాగో చేతకావు కదా, అందుకని గారడీలు చేసుకుని బతుకుతున్నాను. గురు గురు, నన్ను కూడా నీ అసిస్టెంట్ గా చేర్చుకో గురు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరేలే, థ్యాంక్ యూ గురు. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ చెప్పులు ఏంటి సంకలో పెట్టుకున్నావు? అరిగిపోతాయని. తర్వాత ఆశ్చర్యపోదు గాని, అవతల ఆటకు టైం అయిపోతాను. పద పద రండి బాబు రండి. ఈ వీరబాబు గారడి చూడండి, ఇందులో మాయ లేదు, మోసం లేదు, దగా లేదు. నేను గాని ఒక వీలగాన్ని వేశానంటే బంతి పువ్వు కాస్త బంగారం అవుతుంది, మట్టి కాస్త మల్లె పువ్వు అవుతుంది. రే పండో, చూపిద్దామా మన విద్యలు. ఒక తల్లికి గాని, ఒక తండ్రికి గాని, ఒక అన్నకు గాని, ఒక చెల్లికి గాని, ఒక బిడ్డకు గాని నేను చేసే మనవి ఏమిటంటే, నేను డబ్బు కోసం ఈ ఆట పెట్టలేదండి. నాకు ఆస్తి లేక కాదు, ఐశ్వర్యము లేక కాదు, పుట్టుకు లేక హాస్యము. వీడి మాటలు నమ్మకండి. నేను ఇప్పుడొక ఏల వేసి ఆట మొదలు పెడతాను, మీరంతా చప్పట్లు కొట్టండి. వీడి కళ్ళకి ఈ గుడ్డ కడతానండి, వీడి మీద దుప్పటి కప్పుతానండి, అప్పుడు వీడి కళ్ళు కనపడతాయా? కనపడకపోయినా ఒక అయ్యగారి జేబులో ఏముందో, ఒక అమ్మగారి కొప్పులో ఏముందో వీడు చెబుతాడండి. చప్పట్లు కొట్టండి. ఎవరి జేబులో ఏముందో నాకేం తెలుసు అని నిబంధం. నేను ఒక అయ్యగారి జేబులో ఏముందంటే పెన్నని చెప్పు, అదే ఒక బాబు గారి జేబులో ఏముందంటే పర్సన్ చెప్పరా? చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నీకు కనిపిస్తుందా? పైన ఏముంది? ఆకాశం. కింద ఏముంది? భూమి. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. అయ్యగారి జేబులో ఏముంది? పెన్ను. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. శబాష్. బాబు గారి జేబులో ఏముంది? ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. శబాష్. అమ్మగారి కొప్పులో ఏముంది? అమ్మగారి కొప్పులో ఏముంది? కళ్ళజోడు. హాస్యము, మట్టి హాస్యము. ఎరా ఎద్దమ్మా, కొప్పులో కళ్ళజోడేట్రా, పూలుంటాయని అమాత్రం తెలీదా?
మరి నువ్వు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నా సరిగ్గా చెప్పు. ఒరే పండు, హే గురు, ఇప్పుడు చెప్పు అమ్మగారి నుదుటన ఏముంది? పువ్వులు. అంతేనే. ఇప్పుడు ఒక తోలుబొమ్మల ఆటకి వెళ్ళామనుకోండి, ఒక కేతిగాడు ఉంటాడు. అదే ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, ఒక హాస్యగాడు ఉంటాడు. వీడిని కూడా హాస్యం కోసమే పెట్టుకున్నాను అనమాట. ఇక చూడండి, ఇప్పుడు నేను చేస్తాను గజకర్ణ గోకర్ణ తక్కువ టమారా గారడి విద్య. ఒరే పండు, హే గురు, ఆ బుట్టలు రెండు ఎలా పట్ట? ఒరే పండు, హే గురు, ఈ బుట్టలో ఏముంది? ఏం లేదు గురు. అందరూ చూడండి, ఈ బుట్టలో ఏమీ లేదు. ఇప్పుడు నేను ఈ బుట్టలో కూర్చుంటాను, ఒక్క నిమిషం అయిన తర్వాత ఇందులో ఏముంటుందో చూడండి. ఎక్కడికెళ్ళిపోయావు గురు? ఇంత చిన్న వయసులోనే పైకి వెళ్ళిపోయావా? గాల్లో కలిసిపోయావా గురు? వీరబాబు, వీరబాబు. రాయ్, సామాన్లు టీ కొట్టు దగ్గర పెట్టావా? పెట్టాను. కలెక్షన్ అంతే ఇవాళ 372 రూపాయలు 30 పైసలు. గురు, ఆఖరి బాగా దంచేస్తుంది, భోజనం పెట్టించవా? దానికేగా వెళ్తున్నాం మనం, చూడ. ఆ గుడి ముందు కొబ్బరికాయలు కొడుతున్నారు కదా? అవును. వాళ్ళు కొట్టగానే ఒక్క ముక్క కూడా పోకుండా మొత్తం అన్ని ఎరుకురా. అలాగే గురు. ఓ, చూపేంట్రా, ఆకలో ఆకలో అన్నావుగా, తిను. ఏంటి ఇవే? అవునరా, ఈ కొబ్బరితో తిన్నావనుకో కడుపులో ఆకలి చచ్చిపోతుంది, మళ్ళీ రేపు పుట్టినాక ఆకలే వేడు. ఈ పెంకులతో సహా తింటే ఆకలేంటి, మనమే చచ్చిపోతాం. మళ్ళీ పుట్టే వరకు అసలు ఆకలే ఉండదు. గురు, నా వల్ల కాదు, నాది మిల్లు కాదు, పొట్ట ఆయన తినలేను. అయితే మాడు. గురు గురు గురు, తింటాను తింటాను గురు. ఇలా కడుపు మట్టుకుని సంపాదించిన డబ్బులతో ఏం చేద్దామని. నమస్కారం అండి పద్మనాభం గారు. రావోయ్ వీరబాబురా, ఇవాళ ఎంత సంపాదించావేంటి? 372 రూపాయల 30 పైసలు అండి. అబ్బా, నా వడ్డీ వ్యాపారం కంటే నీ గాడి వ్యాపారమే బాగున్నట్టుంది. లెక్క పెట్టుకోండి. అదే లేవాయ్, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటికి ఎంత అయిందో లెక్క బుక్కు చూసి చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇచ్చిన దానితో 33,974 రూపాయల 30 పైసలు. 50,000 పోగేయడానికి ఇంకెంత కావాలండి? చెప్తాను. సరే, నేను ఎన్నిసార్లు అడిగినా నీ గారడి విద్య చూపించే నేను నేర్చుకుంటానని భయమా? ఉచితంగా చేస్తే గిట్టుబాటు అవదని. ఓహో, ఒక 10 రూపాయలు ఇస్తాను, గిరుతుందా? మీరు కాబట్టి ఇందా చెయ్. బాబు గారు, ఇది ఏమిటి? అది పేపర్ లైట్. గాజుదా మట్టిదా? గాజుదే. ఒక తల్లి గాని, ఒక తండ్రి గాని, ఒక అన్న గాని, ఒక చెల్లి గాని, ఒక బిడ్డ గాని దీన్ని గాని నేల మీద కొడితే ఏమవుతుంది? ఏమీ కాదు, తగిలిపోతుంది. నేను గాని ఒక వీల గాని వేసి కొట్టానంటే ఇది పగలదు, ఎగురుతుంది. ఇది చేసి చూద్దాం. అరే ఇది మళ్ళీ కొట్టు. ఎలా ఎగిరిద్దబ్బా? అదే మరి తాబీజ్ మహిమా. ఇందా 10. మరి నేను గాని చేస్తే నాకు ఇస్తారా 10? ఓ, ఒక తల్లి గాని, ఒక బిడ్డ గాని, ఒక చెల్లి. సోది ఆపి ముందు గాలికి ఏవా, ఇది కింద పడితే ఏమవుతుంది? పైకి ఎగురుతుంది. ఇంకా ఎగరదే. ఏంటి ఎగరేది? ఆ కింద చూడండి. నా 10 నాకు ఇచ్చేసి. ఇదేంటిది? మరి ఇదేంటిది? దానికి దానికి చెల్లు పండి. నీ వల్ల అనవసరంగా 10 రూపాయలు పోయింది. గురు గురు, దాహం దంచేస్తోంది, గోలీ సోడా ఇప్పించవా? గోలీ సోడానా? చండాలంగా అయితే కూల్ డ్రింక్ ఇప్పిస్తావా?
చెప్తా. ఆహా, ఓహో, అద్భుతం. నీ చేతుల నుంచి కూల్ డ్రింక్ తెప్పిస్తా అన్నమాట. ఒక్క పలుక. అదే మరి, ఆ ఒక్క పలుకు నీ బుగ్గను పెట్టుకో. చచ్చిన దాహం లేదు, పైసా ఖర్చుండదు. ఏంటి, దాహం వేస్తే ఒక్క పలుకిస్తావా? అది ఒక పలుకు. కాళ్లకు చెప్పులేసుకుంటే అరిగిపోతాయని సంకలో పెట్టుకుంటావా? ఆకలేస్తే కొబ్బరి చెప్పులు తినమంటావా? నా వల్ల కాదు. నీలాంటి పిసినారి పీనాసి గారి దగ్గర పనిచేయటం నా వల్ల కాదు. గుడ్ బై. ఒరై, నన్ను పిసినారి పీనాసి అని తిట్టావు, కానీ నేను పిసినారిని ఎందుకయ్యా అని అడిగావా? నా రాత బాగలేక. కాదు, అసలు జరిగింది ఏమిటంటే, ఏంటి పాప ఇంకా కూర్చున్నావేంటి? గాలి అయిపోయింది, వెళ్ళు వెళ్ళు. నీకేనమ్మా చెప్పేది? చూడు, ఒంటి నిండా నగలున్నాయి, ఇలా బయట తిరగడం మంచిది కాదు. వెళ్ళమ్మా. అరే ఏమిటిదంతా? పోనీ మీ ఇల్లు ఎక్కడ చెప్పు, తీసుకెళ్ళి దించుతాను. తెలీదా? మీ నాన్నగారి పేరు చెప్పు. ఇది తెలీదా? మీ అమ్మ నాన్నతో బజార్కి వచ్చి తప్పిపోయావా? ఇంట్లోంచి పారిపోయి వచ్చావా? ఎందుకు? మమ్మీ పారిపోండి. మీ మమ్మీ పారిపోమని చెప్పిందా? ఎందుకు? మమ్మీని డాడీని చంపేశారు. చంపేశారా? ఎవరు? మా మావయ్య. ఈ గారడి వాడిని బురుడీ కొట్టించడానికి అబద్ధం చెప్తున్నావు కదూ? నిజం. అరేరే ఊరుకోమ్మా, అమ్మా నాన్న లేరు, ఇల్లెక్కడో తెలీదు, ఎక్కడికెళ్తావు? చెప్పమ్మా, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? మమ్మీ డాడీ కావాలి. అమ్మని నాన్నని చంపేశారని నువ్వే చెప్పావుగా, ఎక్కడి నుంచి వస్తారు? నువ్వు కానీ ఒకవేళ కానీ వేస్తే వస్తారుగా, రప్పించవా? సర్లే, ముందు మా ఇంటికి వెళ్దాం బా. రేయ్, నీ కనికట్లు కట్టు కథలు నేను చస్తానమ్మను. మా ఐదారు సత్యనాడ. అబ్బా, కనికట్టు కాదు కట్టు కాదే, నిజంగానే పాపం తీసుకొచ్చాను, కావాలంటే చూపిస్తాను. దా, నువ్వు చూపిస్తావరా? కానీ అది నిజం కాదు. మొన్న అట్టగే కోడి పెట్టను తీసుకొచ్చాను, కోరండి పెట్టవే మా అమ్మ అన్నావు. పిచ్చి ముండం నిజమేననుకుని కోడిని పట్టుకుంటే అది కాస్త బీడి అయిపోయింది. అప్పుడేమో గాని, ఇప్పుడు మాత్రం నిజంగానే పాపం తీసుకొచ్చానే, కావాలంటే చూడు. చూసావా? చూసా. ఏం కనిపించింది? చాప. అబ్బా, చాప కాదే పాప. నేను నమ్మను, ఇది కనికట్టి. కనికట్టు కాదు, కొత్తిమీర కట్ట కాదు, కావాలంటే నీ మీద ఒట్టు. అబ్బా, మాయదారు సత్యనాడ, ముసల్దాన్ని చేసి నన్ను ఎందుకు ఇట్లా ఏడిపిస్తావు? నిన్ను ఏం కావాలి? కర్ర. ఇదిగో పాముచ్చుకుని నన్ను కొడదామని. పామేమిట్రా, కర్ర చూడు. ఆమెంటే వయసు అయిపోయి నీకు చెత్తారు వచ్చింది, సరిగ్గా చూడదు కర్రే. అది మరి, పాము కనికట్టు, పాప కరకట్టు, ఒకసారి తాకి చూడు. అమ్మో, నే తాకను. తీరా తాకాక అది ఏ పెద్ద పూలు అయితే నేను గుండెకి చస్తాను. పప్పి, లాభం లేదు, మామ నమ్మట్లేదు. నువ్వు ఒకసారి మా అమ్మ అని పిలిచి మామను పట్టుకో. బంగారు బొమ్మలా ఉంది, పాపం చూస్తుంటే కడుపు నిండిపోతుందిరా. అవును, నీ కడుపు నిండితే సరిపోద్దా? దాని కడుపు నిండిందా లేదో కనుక్కుని భోజనం పెట్టు. అట్టగారా, తీసుకెళ్ళు. పోతుంది కదరా. మంత్రం లేదు, ఎంతం లేదు.
సరదా బోలు ధనారం బోలు గట్టి మౌలి గట్టే ఆట చూడండి తమాషా ఊరు గుట్టే జాలి పాటే ఆలకించండి ఇలాక ఓలు మొత్తం ఇలాంటి చిత్రం ఏడాలేదండి సరాకి చేతి వాటం చూడకుండా వెళ్ళిపోకండి అరయుందరు ముందర ఇందర జారా సిందర వందర సింధుల మేళ కలాట గారడి గందరగోళ తెగించి ఆడే తలాంగు తాళా వరేవయ్యేమి శాంసని తేరగ చూసి జారిపోకండి సభాషని పోచినంత ధర్మం చేస్తే ఊరికే పోదండి ఇలా వచ్చే నవాబుంటే సలామంట ఇదల్చని బాబుంటే అబు దండారంట మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణంగు దొరికిన బందరు కనుక పాడో జన్మాలేవని అనక ప్రేమని వలేసే పాడులోకం కంటపడక ఉందినాయనక ఇలా నా గుండెలో నిర్మల పొలిందితో ఇంక ఇదేపస్తే ఎన్నైనా నీయే కానీ మరింత నిరంతరాలేదు జనంలో జంటీ మల్లై శ్రవణయ్యే చిల్లర నాయాడు కణంలో కళ్ళు మూసి జల్లగొట్టి చల్లగబోతారు మహామహభేదాళుడికే బేజారెత్తే మాయమరాటీలు పరాగం ఉన్నారంటే పంగరామం పెట్టిపోతారు అనిడూదస్తం జాగర్తండి జగత్కిలాడీలున్నారండి మాకన్నా మా పనులండి కొమ్ము తిరిగిన తంత్రిల్లుండి మాదంతా పాడు కొట్టకు కూడు పెట్టే పాత ఇద్దండి గదాలు దారుణాలు స్వాదగాని పోటులాటండి కులాసాగా ఉని చేసే కపాయోళ్ళు అగుర్గాళ్ళు చుట్టూరావు ఉన్నారు జాగ్రత్త అండి బాబు అమ్మ జాగ్రత్త మామూలుగా అయితే రాదు నేను గాని ఒక వేళ గాని వేశాను అనుకో వస్తుంది నాకు కూడా నేర్పించవా ఓ వెంటనే నేర్పిస్తాను రేయ్ చిన్నపిల్ల దానికి ఎందుకురా గారడి నేర్పించటం పెద్దదానివి నువ్వు చిన్నపిల్లలాగా గౌనేసుకోగలింది దాన్ని నేర్పిస్తే తప్పచిన గౌనేసుకోగలట నీ ముఖం నా ఒంటి మీదకి ఎట్ట వచ్చిందిరా ఇప్పుడు చూసుకో అది మరి చిన్నపిల్ల మాతో పెట్టుకోక వెళ్ళి వంట చేసుకోప్ప రేయ్ మాయగారు చచ్చినాడా నీ మాయలతో చస్తున్నా కదరా మనం వెళ్ళి గార్డెన్ నేర్చుకున్నాం దా పాపి ఇవాళ నీకు కొత్త గారడి విద్య నేర్పిస్తారు చూడు బలి బలి
ఆపేసేవేంటి? పాపకి ఏమైంది చెప్పు గురు, పాపకి ఏమైందో చెప్పేవేంటి? ఏనుగు ఐదు ఒంటె ఓడ అసాధ్యము కా చెప్పము కా ఏది చెప్పము కా కా అంటే కళ్ళు, కా అంటే కనపడదు, నాకు కళ్ళు పోయాయి కా. పాపకు కళ్ళు కావాలంటే ఆపరేషన్ చేయాలి, 50,000 ఖర్చు అవుతుందన్నాడు రా డాక్టర్, అందుకే ఇప్పిస్తున్నాడు తను. సారీ గురు, ఏదో తెలియక అనేశాను. పర్లేదు పద, సెంట్రల్ ఆట పెడదాం. బకరా అంటే ఏంటి? గొర్రె. అవును నేను గొర్రెనే, మళ్ళీ మాట్లాడితే కొండ గొర్రెని. నా టోపీ నాకు ఇచ్చేయమ్మా. వెరీ గుడ్, తెచ్చుకో. రెండు బకరాలు వస్తున్నాయి. హలో, ఎవర్రా? హలో 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 అంటే పలకరింపు, పొలం అంటే ఏంటి? పులకరింపు ఎంతైనా కుర్రాళ్ళం కదా. మీరు కుర్రాళ్ళా? యా, నేను నవ యువకుణ్ణి, వీడు అర యువకుడు అంటే బాలుడు. వీళ్ళు మిమ్మల్ని నమ్మడం లేదు, మీరు కుర్రాళ్ళని నిరూపించుకోవాలి. ఎలా? అదిగో ఆ మలుపాతలు ఓ చింత చెట్టు ఉంది, అక్కడి దాకా పరిగెత్తుకెళ్ళి సరిగ్గా 5 నిమిషాల్లో తిరిగి రావాలి. వస్తాం. ఎంత పందెం? 500. ఇదిగో ఈ పందాలు జోదాలు మన ఒంటికి సరిపడవు. పద. కాదు గురు, ఆ 500 వస్తే మన 50,000 డిబ్బి కొంత నిండుతుంది కదా. గ్యారంటీ తెలుస్తాను. అయితే కరెక్ట్. ఓకే ఓకే, అయితే పరిగెత్తండి. 1, 2, 3. మీరు చింత చెట్టు దాకా వెళ్ళొచ్చారని నాకు నమ్మకం ఏంటి? మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేస్తే? అందుకని ఆ చిన్న పని చేయండి, ఆ చెట్టు దగ్గర ఏదో ఒక వస్తువు పెట్టండి. ఏ వస్తువు పెడతారు? దీన్ని నా కొమ్మకు తగిలించండి. ఓకే రెడీ? రెడీ. 1, 2, 3. అమ్మా అమ్మా, జీపులో పిల్ల టాప్ లేపేసిందిరా, నేనే మాయలో అనుకుంటే నన్నే బ్రుడి కొట్టించింది. ఇదేవత్తరా బాబు? బహుశా మాయ లేడే ఉంటుంది. అవునా? అసలు ఈ పన్ను ఐడియా ఇచ్చింది నువ్వే కదా. అమ్మాయి శ్రీ, ఇలా రా. వా డాడీ. భిక్షాపతి నీకు తెలుసు కదా? భిక్షాపత ఏం చేస్తుంటాడు? భిక్ష వెతుకుంటాడా? అవునమ్మా, అడుక్కుంటుంటాడు. పిచ్చి తల్లి, పేరుకు భిక్షాపతి అయినా ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఓహో, మన అంతస్తు తగినవాడు. చూడు, వాళ్ళ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎంతో ముచ్చటపడుతున్నాటమ్మా. కోర్టు ఉండటం పెళ్లికి క్వాలిఫికేషన్ కాదు డాడీ, ముచ్చటపట్టం వాడిష్టం పరమను, కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. అన్నావా? ఆ మాట అన్నావా? తండ్రిని ఎదిరించింది. నల్ల బకరా వచ్చింది. అది నల్ల బకరా కాదమ్మా, నల్ల చింతపండు. రావయ్ రా, రావయ్ తండ్రి రా. మీ నాన్న బాగున్నాడా? ఆయన బాగుంటే నాకు పేచెందుకు వస్తుంది. అదే నిజమే. ఈ నల్ల బకరా నాకు వదిలేసి వెళ్ళిపో. అలాగేనమ్మా.
అయిపోయాడు అప్పుడే పోనాం కల్ శ్రీ చంటి ఏంటిది పువ్వు నాకెందుకు ఇస్తున్నావు లవ్ అంటే ప్రేమ అంటే లవ్ చూసావా నీకు లవ్ అంటే ఏంటో తెలియదు నాకు తెలీదు లైఫ్ లో ఫైల్ లోకి రావాలంటే మూడు సూత్రాలు ఉన్నాయి ఏంటో చెప్పు 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 ఎందుకు ఏమిటి ఎలా ఎందుకు ఏమిటి ఎలా ప్రతి విషయంలోనూ మూడు ప్రశ్నలు వేసుకుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అలా తెలుసుకో అప్పుడు మన ఇద్దరం ప్రేమించుకుందాం సరే 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 ఎందుకు ఏమిటి ఎలా ఓ సిద్ధేనా బాగుంది బాగుంది నువ్వాడే పొద్దున్న బ్యాడ్ పేచ్చు సరిగా మామా ఏంటి చూస్తున్నా ఎందుకు ఏమిటి ఎలా అదేంట్రా గొప్పళ్ళు అయిపోతానికి దొడ్డి దారి కలిపి పెడతాడు ఇప్పుడు ఈ తాడు ఇక్కడ ఎందుకుంది ఇది ఏమిటి దీన్ని తెలుసుకోవటం ఎలా ఈ విషయాలు తెలుసుకుంటే గొప్పళ్ళు అయిపోతున్నాడు ఎన్ని తిరుగుతా నాన్న తండ్రి చూస్తుంటే తెగ ముద్దు పెట్టుకోవాలి కాకి పిల్ల కాకి ముద్దు మరి ఒక్కటిచ్చుక పంది పిల్ల కూడా పందికి ముద్దే కదా చాలా ఏంటి ఏంటిది మనిషిని అలాగా ఉండొచ్చు కానీ మరి ఇంత అల్ప మరి నీకల్రా చిచ్చి అది జరగండి డాడీ ఇప్పుడు ఇది ఎందుకు ఏమిటి ఎలా తెలుసుకుందాం పద నాకు పని నడుదే తెలుసుకో మరి అంతే కొన్ని విషయాలు అంత తెలుక తీసి పడేయకూడదు డాడీ దీని వెనక వెళ్తే మనకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి రా పదం కమన్ 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 డాడీ మనకు బంగారు గనులు దొరుకుతాయేమో ఎనక్కు చూస్తుంది బాబా ఎనక్కు చూస్తే ముందు ఎలా కనిపిస్తుంది వాళ్ళని మధ్యలో ఈ చెత్త సారీ హెల్ప్ హెల్ప్ కొంచెం వంగు వంగు చెప్తాను కొత్తగా వచ్చి పుట్టి కదా ఇక్కడ పాపిస్ తెలివి తట్లే వస్తాయి అబ్బో చాలు చాలే వంగలే నింపుతాని అబ్బోదంతమా ఆయన అబ్బో థ్యాంక్స్ డాడీ డాడీ అంటే ఇలా ఉండాలి డాడీ వచ్చా డాడీ లోపల మనుళ్ళు మాణిక్యాలు ఉంటే చూచి భయపడకే నీకు అసలే డబ్బంటే తొందర ఎక్కువ జాగ్రత్త అన్నాడు నన్ను చూచి నేర్చుకో కమా అంటే మరి తొందరంటే మనం ఇక్కడికి రాబట్టే కదా ఇక్కడ ఒక బాంబు ఉంటదని అది పేల్తదని అది పేల్తే ఇదిగో మనం ఇలా అవుతామని తెలిసింది శ్రీ మనం వచ్చి అరగంట ఉంది ఆర్డర్ ఉందే ఉండవే కకరాలు ఏమైనా దొరకాలి కదా నిన్నే నాయ్ నిన్నే కమాన్ యార్ స్వీట్ బాయ్ అంటే ఏంటి తెలుసా తీయని పిల్లాడు అని ఈ విషయం రాసుకుని పోలీస్ స్టేషన్ లో అందరికి చెప్పు ఓకే కమాన్ ఫాలో మీ కూర్చోండి బకరా గారు ఇందాక స్వీట్ బాయ్ అంది కదా ఇది కూడా అలాంటిది బకరా చూద్దాం అయ్యో మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారండి అదేమిటో చిన్నప్పటి నుంచి స్మార్ట్ గా ఉంటాం నాకు అలవాటు అయిపోయింది బకరా గారు మీరేం చేస్తుంటారండి ఎస్ఐ ఓ అంటే శానిటరీ ఇన్స్పెక్టర్ నో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఇఫ్ యు డోంట్ మైండ్ చిన్న హెల్ప్ చేస్తారా చెప్పండి నాకు చాలా సిగ్గు ఎక్కువ నాకు అసలు సిగ్గే లేదు కొంచెం మా ఆర్డర్ చెప్తారా ఓకే బేరార్ బేరార్ కమాన్ ఏం కావాలో చెప్పండి మీరేం చెప్పే అది అలాగే వీళ్ళకి రకరకాల స్వీట్స్ విధ విధాల ఐస్ క్రీమ్స్ తెచ్చిపెట్టు నాకు మాత్రం ఒక ఇడ్లీ చాలు
ఏంటలా దెబ్బ మొహం చూస్తావు? వెళ్ళి తీసా, వెళ్ళు, నేను చెప్తున్నాను వెళ్ళు. థ్యాంక్ యూ. మరి మీ చేతులు కడుక్కొస్తాం. అలాగే, మీ చేతులు మీ ఇష్టం, నేను నీళ్ళు వేస్ట్ చేయను, నాకేస్తా. ఓకే, థ్యాంక్ యూ బకరా. ఇదండి 450 రూపాయలు బిల్ వేసావు. సింగిల్ ఇడ్లీ ఎంత? 6 రూపాయలు. మరి 450 వేసేయండి. వాళ్ళు తినే ఎవరు ఇస్తారు? వాళ్ళే ఇస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకేం సంబంధం? పాటించిన ఎవరు? నేనే. ఇస్తే బిల్లు కట్టు. కట్టకపోతే స్వీట్ బాయ్ బకరా, ఇవన్నీ ఏం రేంజ్లో వాడావమ్మా? ఎందుకా ఎందుకన అయ్యి బాబోయ్, ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికి ఇదే, దుఃఖానికి ఇదే, అసలు ఈ అభినయానికి భావం ఏంట్రా? ఎస్ఐ పోస్ట్ కంటే నేను దీనికే పనికి వస్తానన్నా? మాట్లాడవేట్రా, 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 రే మాట్లాడవేట్రా. అంత బాగుందా? అంత బాగుందిరా, తినరా, తినరా రే, తినరా, ఇదంతా తిను, తినరా, తినరా రే, తినరా రా, బాగా తినరా, బాగా తిను, తినరా, దరిద్రా, తినరా, 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 రుబ్బుగా తినరా, తిను, తిను, తినరా. అయ్యి బాబోయ్, ఈ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంట్రా? చెప్పాలా తప్పుతున్నావు రే. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, నేను తప్పేస్తాను నిన్ను. మామా, మామా. ఏమిట్రా? నేను గాని ఒక వేళ గాని వేశానంటే? అగోరు ఇచ్చావులే గాని నోరు మూసుకు. అయితే నాకు చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తా. బయటకు వెళ్ళి ఇప్పుడు ఏ రాజకార్యాలు చక్క పెట్టుకొస్తాయ్యా ఈ ముసల్దానికి? అదేంటి చుట్టలు రాయడం ఎప్పటి నుంచి మొదలెట్టా? చిచి, నేను చుట్ట కాల్చడం ఏమిటి? మరైతే ఆ చేతులు ఏంటి? గరిటి. అదే మరి, మాయ సచ్చినాడని, మాయ సచ్చినాడా? నువ్వు ఇంట్లో ఉంటా నన్ను ఇట్లాగా ఏడిపిస్తూ తింటా గానీ బయటకు పో. అంతే మరి. ఏంటి మాట చెప్పటం మర్చిపోయారా అయ్యా? ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి పాపకు మంచి గౌన్ తీసుకురా. గౌనా? ఇప్పుడెందుకు? రేపు పండగరా. పండగ కాబట్టే దండగనేది. మొన్నగా 4 గౌన్లు కొన్నాను. అది కాదురా అయ్యా, అది శ్రీమంతులు బిడ్డరా, ఇదే వాళ్ళ అమ్మా నాన్న అయితే. సరే సరే, ఇలా డబ్బు ఖర్చు పెట్టేస్తే ఇక నేను 50,000 పూర్తి చేసినట్టే. చేస్తావయ్యా అంకుల్. ఏంటమ్మా ఈ గౌన్? ఏ కలర్? తెల్ల రంగు. ఇది రెడ్ కలర్ గౌన్ అనుకుంటానులే, నాకు కళ్ళు లేవుగా. నాకు బుద్ధి లేదమ్మా. ఒరే పండు. హై గురు. గురు, ఒక్క గౌన్ కొనడం కోసం ఊరంతా తిప్పించావు. ఇక నా వల్ల కాదు, నేను నడవలేను. నా వల్ల కూడా కాదు కానీ. గురు, మై లేడీ. అదే కదా, ఇంకా చూస్తానంట. మేము పందాలు కాయం. పందాలు కాయడం పాపమే కాదు, నేరం కూడా. నోర్మయ్యరా. ఏంటి ఆ రోజు పందెం కట్టి మమ్మల్ని దొంగలని ఆట పట్టిస్తావా? నిన్ను పందాల గరడం మీకు కావాలి, ఊరు కూడా నాకు కావాలి, అందుకే అలా చేశాను, తప్పేంటి? అవును గురు, ఇందులో తప్పున్నట్లుగా నాకు అనిపించట్లేదు. అనిపించట్లేదు? అనిపించట్లేదు. అది కరెక్టేరా? అయితే ఇంకే మనం మన ఫ్రెండ్. అయితే జీ పెట్టండి, మన స్నేహానికి తీపి గుర్తుగా ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తాను. ఇప్పిస్తాను. నువ్వు నువ్వు అంటా పెట్టండి. కూర్చో బకరా. బకర అంటే ఏంట్రా? ముద్దు పేరు. ఓహో, స్వీట్ బాయ్. స్వీట్ అంటే తీపి, బాయ్ అంటే కుర్రాడు, అంటే తీపి కుర్రాడు అంటోంది. అంటే తినేది కదా. అంటే చురుకు, చలాకి, చిలిపి, ఇలా నానా అర్థాలు చెప్పుకోవచ్చు. అదే కదా, అసలు మనం అదే కదా. బకరా బకరా, నాకు చిన్న సాయం చేయవా? చెప్పు, చేస్తా.
కొంచెం సిగ్గు ఎక్కువ. అవునవును, ఆడపిల్లకి ఆ మాత్రం సిగ్గుండాలి. అందుకని ఐస్ క్రీమ్ తిందా? ఆట నువ్వు చెప్పవా? మరి బిల్లు ముందుగా బిల్లు తనేస్తుందిలే. సర్వరు అయిపోయారు. వాడేంట్రా మనం అంక అంత జాలిగా చూస్తున్నాడు, మన మొహాలా ఉందా? బకరా ఆర్డర్ చెప్పు. ఇదిగో మా అందరికి ఐస్ క్రీమ్లు పట్రా. సందేహం లేదు, ఆ పిల్ల నిన్ను తెగ ప్రేమించేస్తోంది. నీ చలాకీతనం, ఆ పిల్ల చిలిపితనం, నీ ప్రేమలో ఓ కొత్తదనం. ఓహోహో గురు, నాకేవేవో కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మీరిద్దరు అలా పార్కులో ఇంకా
వాళ్ళంతా తింటే నేను ఎందుకు కట్టాలి? తిన్నది వాళ్ళైనా ఆర్డర్ ఇచ్చింది నువ్వేగా. ఇస్తే కట్టు. కట్టకపోతే రుబ్బు. ఏంటి పప్పు? నేను రుబ్బును కట్టను సార్. వీడు ఎవడో రుబ్బను అంటున్నారు కట్టను అంటారు సార్. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. వద్దులే, పైగా మర్యాద కూడా పోయింది. వాడంట వాడు. అవును, వెళ్ళి చిల్లబడరా. చిల్లరా నా టిప్పు. ఏమిటి, ఒక ఆడపిల్ల చేతిలో మోసపోయారా? నో, అసలేం జరిగిందో ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. నేను నేర పరిశోధనలో వీర పరితరం ఉన్నవాడిని. ఇట్టే పట్టేస్తా. ఎక్కడ దాకా వచ్చావు? హోటల్ దాకా వచ్చామండి. హోటల్ దాకా వచ్చా? కరెక్ట్ అయ్యా. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. నన్ను బకరా అందండి, స్వీట్ బాయ్ అందండి. స్వీట్ బాయ్ అని కూడా అందా? అందండి. ఆ తర్వాత నేను చెప్తాను. మీరు చాలా స్మార్ట్ గా ఉంటారండి. అందా అందండి. నాకు కొంచెం సిగ్గండి, మీరే ఆదివండి. అంతా అందండి. బాగా ఫుడ్ కొట్టేసి డబ్బులు ఇవ్వకుండా పోయిందా? కరెక్ట్, మారిపోయింది. పోతుందయ్యా. ఇల్లరా, పప్పు రూపాయ డబ్బు కట్టావా? డబ్బులే కట్టాను. ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు? ఆయన పప్పు రూపాయమో? ఇలాంటి విషయాలన్నీ మాకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. అభినయంతో ఆపు, వాచకం జోలికి రాకు. సార్, పాప మాత్రం మూగవాడా? కాదు, వాడి సర్వీస్ లో ఒక దొంగను కూడా పట్టుకోలేదు. దొంగను పట్టుకునే వరకు నోరెత్తొద్దని నేనే ఆర్డర్ వేశా. ఆల్ రైట్, కంప్లైంట్ రాసివ్వండి. ఆ అమ్మాయి సంగతి నేను తేల్చేస్తా. ఏందన్నా పరిశోధిస్తున్నావు? ఎందుకు, ఏమిటి, ఎలా అనే? కాదు, నా వజ్రపు ఉంగరం ఇందులో పడిపోయింది. వజ్రపు ఉంగరమా? ఎందుకు పడిపోయిందిరా? ఇందులో ఏలెత్తా? ఎందుకు పడ్డా? మరి అదే, అసలు ఇది ఎందుకుంది, ఇదేమిటి, ఎలా ఉంది తెలుసుకుందామని అందులో ఏలెట్ట ఉంగరం అందులో పడిపోయింది. ఇప్పుడే అందట్లేదు. ఏదవాణి, మీ ఏలెంత ఎట్లా అందుందిరా? పండు టైగురు, ఈ ఎడం కన్నింటి ఎలా కొట్టేసుకుంటుంది? పొరపాటున ఏదైనా ప్రమాదం వచ్చేస్తుందంటావా? వచ్చేస్తుందంటావేంటి గురు? వచ్చేస్తుంటేను కళ్ళు చూసుకో. దాన్ని చూసినా డేంజర్ అమ్మాయి. కాదు, కళ్ళ కలక. ఆ రోజు నేను బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోయినందుకు కోపం వచ్చిందా? ఓకే, ఇప్పుడు నాతో రా, బిల్లుకు బిల్లు చెల్లిస్తా. నేను రాను. రావాల్సిందే. నేను రానంతే. రావాల్సిందే. నేను రానంతే. రావాల్సిందే. నేను రానమ్మా. ఏంటి గొడవ? చూడండి, రాత్రి తాగింటికి ఆలస్యంగా వస్తే తిట్టాను నలిగి. ఇంటికి రాకుండా ఇక్కడే ఉండిపోయారు. ఇదేంటయ్యా, భార్య ఏదో అందని బదాన పడతావా? వెళ్ళాడు అవ్వ, ఆ పిల్ల నా పిల్ల కాదండి. ఏంటయ్యా పిల్లలా ఏడుస్తుంటే పాపం? అమ్మా, ఆ పిల్ల నా పిల్ల అయితే మెళ్ళ మంగళసూత్రం ఏది ఎలా ఉంటుంది? ఆ మంగళసూత్రం కూడా అమ్మేసి తాగారనే కదా, ఏమవుతుందో తిట్టింది. లేవయ్యా, పిల్ల మళ్ళీ మంగళసూత్రం కూడా అమ్మేసి తాగుతావా? ఆ మొహం కూడా దొంగలు పట్టేవాళ్ళ ఎత్తి చీపులు పడేయండి. ఇప్పుడు చెప్పు బకరా. ఏంటి చెప్పేది? బకరా అంటే ఎంత ముందు అది చెప్పు. గొర్రే. గొర్రె? అవును. ఒరే పండు, మొన్న హోటల్లో అడిగితే ముద్దు పేరు అన్నావు కదరా,
ముద్దుగా కుక్క పిల్లల్ని టామీ అని పిలిచినట్టుగా నేను గొర్రె అని పిలిచిందని అనుకున్నాను. ఇదిగా ఏదోలే ఆడపిల్లలు కదా అని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావేంటి? నేను గాని ఒకవేళ గాని వేశానంటే అయిపోతావు జాగ్రత్త. వీళ్ళ వేస్తే ఏమవుతుంది? వేయ్ అది మరి బావీజ్ మహిమ. నేను గాని ఇంకో వేళ గాని వేశానంటే ఉన్న డ్రెస్ కాస్త ఊడిపోతుంది. మర్యాదగా మమ్మల్ని మా ఇంటి దగ్గర తెచ్చు. అలాగే పో. ఏంటి రాగాడు? ఇంటి దగ్గర దిగుతా ఉన్నారుగా. మా ఇష్టం, మాకెక్కడ పని ఉంటే అక్కడ దిగుతాం. ఏ బాబు, నీకోసం నాలుగు సార్లు మీ ఇంటికి వెళ్ళినా బాబు, నువ్వేమో ఆడపిల్లసిన నాతో పనేట్రా? నీతో నాకు పనేటి? ఎప్పుడు పైసా ఇచ్చిన బాబు పోలేదు కానీ మన ఇద్దరు ఫ్రెండ్షిప్. ఇదిగో నీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చిందనే తీసుకుని సంతకం పెట్టు. సంతకమా? సంతకమా? తర్వాత పెడతానులే. మళ్ళీ దీని గురించి తర్వాత ఆడతాడే బాబు. పెట్ట. ఇదిగో నువ్వు పెట్టరా సంతకం. ఉత్తరం నీకు రాదు అంటే సంతకం ఆడాడుతోటి నువ్వే పెట్టాలి. అది కాదురా, నాకు సంతకం పెట్టడం రాదు కదా. మాట ఉందే చెప్పారు. ఈ పెడతాడో తర్వాత పెడతానంటే ఏ లట్టు? ఓహో నిశానియా, నువ్వు గాని ఒక వీల గాని వేస్తే సంతకం పెట్టడం రాదా? కరెంటు సమంత పొడుగున్నా సంతకం పెట్టడం కూడా రాదు. ఎంతలావు మాయలోని ఆడాళ్ళ ముందు ఎంతలావు దెబ్బతినేశాను. సంతకం నేర్చుకుంటా, అప్పుడు సంగతి చెబుతా. పాపి, దీని మీద నా పేరు రాయమ్మా, సంతకం పెట్టడం నేర్చుకోవాలి. ఒరే పండు. ఏంటి గురు? పప్పిని నా పేరు రాసి పెట్టమన్నాను, సరిగ్గా రాసిందో లేదో చూడు. ఏంట్రా అలా చూస్తావు? ఏ రాసింది? జీవోడి గాడ్ అని రాసింది గురు. గాడ అంటే వీరబాబు గాడు అని రాసిందా? కాదు గురు, జీవోడి గాడ్ అంటే నిన్ను దేవుడు అని రాసింది పప్పి. నేను దేవుణ్ణి కాదమ్మా, నీ కళ్ళు పోగొట్టిన దయ్యాన్ని. కాదంకల్, మా మామయ్య దయ్యం, నువ్వే దేవుడై. శ్రీ, ఇవాళ మన ప్రోగ్రామ్ అంటే గారడి వీరబాబుని కలుద్దాం. ఆ బకరనా? ఏయ్, అతను బకరా కాదు, మిరకల్ మ్యాన్. శ్రీ శ్రీ శ్రీ, ఇది బకరా. ఎందుకు? ఏమిటి, ఎలా తెలుసుకుంటున్నావా? మరద్దే, ఏ విషయంలో తెలుసుకోవాలో తెలియటం లేదు. అయితే గారడి గురించి తెలుసుకో. గారడి అంటే నీకు అంత ఇష్టమా? అయితే తెలుసుకుంటా వస్తా. టాటా, బై బై, స్టీరియో. ఏమిటి ఇంతకీ నీకు గారడి అంటే ఇష్టమా, గారడి చేసేవాడంటే ఇష్టమా? అదే ఇదా, అదే అర్థం కావడం లేదు. ఉసో ఉసో ఉసో, నేను గారడి నేర్పటి వింట్రా? నా గారడి వచ్చా నీకు అసలు ఎవరు చెప్పారు? నువ్వు పెద్ద మాయగడివి, నీకు రాకుండా ఉంటుందా? నేర్పించండి. నా గారడి రాదురా? వచ్చు రాదురా? వచ్చు నేర్పించు. రాదు. ఇదిగో డాడీ, నువ్వు నా గారడి నేర్పించకపోతే ఏమైంది? పిన్ని, డాడీ నా గారడి నేర్పంటుంటే రాదు అంటున్నాడు. ఎందుకండి? కన్న కొడుకు అంత ద్రోహం చేస్తారు. ద్రోహం చేయటమంటే? ద్రోహం కాకపోతే ఏమిటి? మిమ్మల్ని ఏమైనా బావులో దుంకుమన్నాడా, నిప్పులో దుంకుమన్నాడా, గారడిగా నేర్పమన్నాడు? నాకు గారడి రాదు అంటే ఇనిపించు సావరమే. ఇంతలా ఉన్నాడు, గారడి రాదేమిటి? ఇదిగా నాకు గారడి నేర్పించకపోతే రెండోది గారు ఏమిటి ఇలా వచ్చారు? ముత్తిని చూసి పోదామని వచ్చాను. మీ అబ్బాయి కొంట్లో ఎలా ఉంది? చెప్పిన మాట వింటున్నాడా? మొన్న ఎర్రగడ్డ ఆసుపత్రిలో కరెంటు పెట్టాక బాగానే ఉన్నాడు. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కరెంటు పెడితే మనుషులు చెప్పిన మాట వింటారా?
ఆస్పత్రులైనా ముందు చుచ్చాపేరే సచిపోతున్నారని నాకు గారడి నేర్పిస్తావా? నేర్పిస్తారా? నేర్పిస్తారా? తప్పు నేర్పిస్తారా? ముందు చుచ్చా. ఓరి నాయను, నువ్వు నన్ను బతికొండంగానే అమ్మహ కంక హాసేసేసెట్టుకున్నావురా. రేచంటే రేపే నీకు గారడి నేర్పించమని పిలిపించి నేర్పిస్తానరా. ఇవాళ పెద్ద మనిషి గారడీ చేస్తే 3000 ఇస్తా అన్నాడు. దాంతో నీ ఆపరేషన్ కావలసిన 50 పూర్తయిపోతాయి. నా నాయనే నా బాబే, ఎంత చల్లటి మాట చెప్పావరా? అదే మరి, ఇదేమిటి రేడియో? నేను గాని ఒక బిడ్డ గాని వేశానంటే ఇది ఏమవుతుంది? పాడుతుంది కాదు, మాయమవుతుంది. డాడీ డాడీ డాడీ, నాకు కూడా గారడి నేర్పమని చెప్పమని చెప్పా. ఏం చెప్పిదంటరా? హృదయం అడుగు. ఇది ఏమిటి రాగిత్వం? ఒక తల్లి గాని, ఒక తండ్రి గాని, ఒక అన్న గాని, ఒక చెల్లి గాని, ఒక బిడ్డ గాని, దీన్ని గాని రెండు గాని చేయగలరా? ఇదేం చేస్తాను నేను చేస్తాను ఇంకా. చాలా సంతోషం. ఇది రండా. ఏంటి చింపేశావు? నువ్వే కదా చేయమన్నా. నేను రెండు చేయమన్నాను గాని చింపమన్నానా? అటగించు. బంకతోనే? బంకతో కాదురా, కొంక వేల వేసి మాకు రాదుగా. అయితే నీ ముక్కు మీద వేల పెట్టుకో. సరే. నేను గాని ఒక వేల గాని వేశానంటే అతక్కుంటుంది. అయితే అతకలేదు, 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 అతకలేదు. అతక్కుంది పేపర్ కాదు, ముక్కు మీద నీ వేలు. అమ్మో అతుకుంది, అతుకుంది, తీవ తీవ అదే వస్తుంది. అమ్మో కట్టేపీత ముక్కు ఊడిపోతుంది. అయినా పర్లేదు. అతను ఏంటి ఆరు ముక్కు డాడీ? ముక్కు అతుక్కుపోయింది డాడీ. ఇది ఎక్కడ కొడదు? వీడి ఫేస్కి ముక్కు కనుక లేకపోతే పిల్లలు చూసి దర్శనం చేస్తారే. నేను గాని ఒక వేల గాని వేశానంటే ఊరుతుంది. బలే 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 బాగుంది. డాడీ డాడీ డాడీ, నాకు కూడా గారడి నేర్పం. డాడీ 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 డాడీ, నేర్పంటమేంట్రా? నువ్వు గారడి నేర్పేవాడి తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చా. అతను నేర్పితే నేర్చుకో, లేకపోతే అమ్మహ కమ్ కహా. ఇదిగో నీకు తన 3000. గారడి నేర్పిస్తావా? అను ఏంటి ఇక్కడ దారి కాచారు? ఏం లేదు, ఇటు అందగాడు వస్తాడు దోచుకుందామని. ఆ మాటలకి అర్థం ఏమిటో నీకు తెలుసా? ఏమిటి? ఆ పిల్ల నిన్ను గాఢంగా గూఢంగా ప్రేమిస్తోంది. ఇదే మాట హోటల్లో కూడా చెప్పావు. నీ మాట సత్యనన్నా? మనం ఆ మాటలు నేను చెప్పే నమ్ముతావా? ఏంటి పాప దొరకలేదు కానీ పోలీసులు ఎదుగుతూనే ఉన్నారు. మరి నువ్వేం చేస్తున్నావయ్యా? ఉత్తర పడుతున్నావా? లేకపోతే కాఫీ ఒట్లో పప్పు రుబ్బుతున్నావా? ఆ విషయం తమకి? నాకన్ని విషయాలు తెలుసయ్యా. నువ్వు కాఫీ ఒట్లో పిండి రుబ్బడం తెలుసు, ఆ గేదెల కాంతమ్మ ఒంటి మీద చెయ్యేస్తే నీ చెంప పగల కొట్టి నీతో పెరకలు చేయించడం తెలుసు. ఇది కానున నాతో పెట్టుకోబోక. పాపను నువ్వు వెతకపోయావా? నీ పని అమ్మహ కంకహ అయిపోద్ది. వద్దు 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 బాబోయ్, పెట్టేడు బాబోయ్, పెట్టేడు బాబోయ్. ఫోన్లో అమ్మనా బుద్ధులు తిడుతున్నాడు రా. ఇది సానుభూతి దక్కిరిపో. చెప్పరా? చెప్పు 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 చెప్పు. స్టేషన్ కి చెప్పు లేసుకొచ్చింది కాక నా చేతిలో చెప్పు పెడతావా? చంపుతాను, చంపుతా, చంపస్తాను, నువ్వు చంపస్తాను రే, చంపుతా. అయ్య బాబాయ్, నేను కొట్టుకున్నానండి. అయ్యో అమ్మో, వీడితో నేను పడలేదు బాబోయ్. డాక్టర్ గారు, వీరబాబు ఇవాళ ఆపరేషన్ చేస్తాను, డబ్బు రెడీగా ఉందే? మీరు ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చూడండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. అలాగే. పప్పి నా బంగారు తల్లి, నువ్వు చక్కగా ఆపరేషన్ చేయించుకో, నీ కళ్ళు వస్తాయి. అంకుల్ నా కళ్ళు వచ్చాక ఫస్ట్ నిన్నే చూడాలి. అలాగేనమ్మా, అట్లాగే. మా అమ్మ పప్పిని జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళి డబ్బు పట్టుకొస్తాను. సార్ సార్, నా 50 పెంచండి, అర్జెంట్ పనుంది. ముందు కూర్చో. పర్వాలేదులేండి. ఏమిటి ఈ మధ్య నువ్వేదో ప్రేమలో పడ్డావని తెలిసింది? కోడి వయసు కదండి,
పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నావా? ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికే కదండి. కంతిని వెధవ, నువ్వెంత నీ బ్రతికెంతరా? రోడ్డు మీద గాలి చేసి బ్రతికే నీకు మేడలో ఉండే పిల్లలు అవ్వాల్సి వచ్చిందా? ఏమిటండి మీరు మాట్లాడేది? మేడలో పిల్ల కాకపోతే కోటలో పిల్లను ప్రేమిస్తాను. అడగడానికి మధ్యన మీరెవరు? నువ్వు ప్రేమిస్తున్నా శ్రీ తండ్రిని. ఇప్పుడు మీరు చెప్పే వరకు ఆ పిల్ల తండ్రి మీరని నాకు తెలియదు. నేను నమ్మను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ముందు నాకు డబ్బు ఇవ్వండి. ముందు ఈ సంగతి తెలుసు, తర్వాత తెలుసుకుందాం. అవతల ఆపరేషన్ టైం అవుతుంది, ముందు నాకు డబ్బు ఇవ్వండి. ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు. నువ్వు నా కూతుర్ని మర్చిపోవాలి. మర్చిపోయావని నేను నమ్మాలి. నమ్మడమే కాదు, నా కూతురికి నా అంతస్తుకు తగిన వాడితో పెళ్లి కావాలి. అంతవరకు నీకు డబ్బు ఇవ్వను. గెట్ అవుట్. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే నేనే తీసుకుంటాను. అరి చచ్చివేస్తా. డబ్బులు అడిగితే ఇవ్వవా? ఇదిగో నాకు రావాల్సిన 50,000. ఆ ఏరబాబు గారు వచ్చి ఆ డబ్బు ఆడ ఎత్తుకుపోయాడా? ఇప్పుడు ఆ డబ్బుతో పాటు ఈ డబ్బు అంతా కూడా ఎవడన్నా ఎత్తుకుపోయాడనుకో, అది కూడా ఆడి మీదకి పోద్దా? మరి ఒకవేళ నిన్న ఎవడన్నా మర్డర్ చేశాడనుకో, అది కూడా ఆడి మీదకి పోద్దా? పద్మనాభా, ఈ డబ్బు అంతా అవసరం రా, నిన్ను మర్డర్ చేసుకుంటాను రా. మర్డర్ అయిపోయినా దొంగడబ 50,000. థ్యాంక్ యూ డాక్టర్. మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. షూర్ బాబు. ఇన్స్పెక్టర్ బాబు, అది దొంగడబ్బు కాదు బాబు. వాడు అసలు కూలీ కొరకు కాదు బాబు. నా మాట నమ్మండి. నా బాబు డాక్టర్ బాబు, ఆపరేషన్ ఆపద్దు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటాను. నిజం ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. మీ డబ్బు పువ్వుల్లో పెట్టించుకుంటావు. ఎలా ఇస్తావు? నీ దొంగ మనవాడు జైలు నుంచి వచ్చాక మళ్ళీ దొంగతనం చేయించిస్తావా? డాక్టర్ ఏంటి మాట? ఏంటి? మా అంకల్ ని దొంగ అంటే చంపేస్తాను. కళ్ళు లేకపోయినా ఎంత పొగరే నీకు. ఏం కూర్చోవరా? అది ఇంకా పసిది గనక దెబ్బ కొట్టి ఊరుకుంది. నీలాంటి దగులు బాధుల్ని కొట్టడం కాదురా, ఉప్పు పాత్ర అయ్యా. బయటికి పసిదానికి లోకం చూపించరా అంటే నీ నోటుకొచ్చినట్టు అవుతావా? నీ నోరు పడిపోను, నీ దినం చెయ్యా. కళ్ళు లేని దీనికి కాదురా, డబ్బు మతంతో కళ్ళు పూడుకుపోయిన నీకు రాయ్ ఇంతకింత అనుభవిస్తావు. మందులు లేని జబ్బు వచ్చి దిక్కులేని సాగు చేస్తావు. ఈ పసిదాని ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. ముద నష్టం తచ్చినాడా? ఈ ముసల్లాని బయటికి ఇచ్చేయండి. ఒరే తీర బాబు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, మీరంటే జైల్లో ఉన్నారు. అదేమిటి? ఒక పాప గాని, ఒక మామ గాని, ఒక పండు గాని, నేను గాని, ఒక వీల గాని వేశానంటే నవ్వుతారు. మీరు నవ్వరే? ఏం చూసి నవ్వమంటావా? పాపకి ఆపరేషన్ జరగలేదు నవ్వమంటావా? చెయ్యి నేరం నీ మీద పడ్డందుకు నవ్వమంటావా? నీ మట్టి మీద ఈ దెబ్బలు చూసి నవ్వమంటావా? అన్ని కష్టాలు ఒక్కసారే మన మీద పడ్డందుకు నవ్వమంటావా? ఏం చూసి నవ్వమంటావయ్యా? మా అమ్మ, కష్టాలన్నీ ఇష్టాలనుకో, అప్పుడు ఎంత చక్కగా నవ్వొస్తుంది. కష్టాలన్నీ హాయిగా ఉంటాయి. పప్పి నా కోసమే కదా.
నువ్వు జైలుకొచ్చావు. అంకుల్ నా కళ్ళొద్దు, నువ్వు చాలు. ఇంటికి రా అంకుల్, నా కళ్ళొద్దంటే నేను వదిలేస్తారా? తప్పి తప్పమ్మా, ఆడవకూడదు. నేను ఇంటికి వస్తాను, నీ కంటికి ఆపరేషన్ చేస్తాను, నీకు కళ్ళొస్తాయి. ఎంత చక్కగా నువ్వు ఇంటికి వెళ్ళి హాయిగా బొగ్గు తిని నిద్రపో. నీ కళ్ళ నేను వస్తాను, ఇద్దరం హాయిగా ఆడుకోవచ్చు. హలో అప్పలకొండ సార్, పాప కనపడింది. నిజమా? ఎక్కడుంది? పద్మనాభం హత్య కేసులో ఇరికించావే, వాళ్ళింట్లో ఉంది. అడ్రస్ కావాలి బాబు. ఏరా బాబు, ఇదేనా అమ్మా? ఇదే బాబు. మీరెవరు? నా పేరు అప్పలకొండ. నా చెల్లెలి కూతురు తప్పిపోయింది. ఆ బిడ్డ మీ కారు ఉందని తెలిసి. ఓహో, నువ్వేనన్న మాట? చెల్లెల్ని బావగారిని చంపిన చన్నాలు పెదవ్వి. ఉస్సో, అంటే నా గురించి మొత్తం నీకు అమ్మా కమకహ అనమాట. ఇంకేనరే, చరిత్ర లీక్ అయిపోయింది. పిల్లకరా? పిల్లలేదు, ఎవరు లేరు. ఏమిటి, నువ్వు చెప్పేది నిజమా? అవును గురు, అప్పలకొండే పప్పి మామయ్య. వాడే పప్పి తల్లి మీ తండ్రిని చంపాడు. వాడు అనుభవిస్తున్న ఆస్తి అంతా పప్పిదే. మరైతే మా అమ్మ పప్పి ఎక్కడున్నారు? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 6 అక్కడే ఉన్నాయి. నేను బయటకు వచ్చే వరకు పప్పిని మా అమ్మని ఆ అప్పలకొండ గారి మనుషులు కంటపడకుండా చూసుకో. అలాగే గురు. డాడీ, నేను వాడిని లవ్ చేస్తే వాడు నిన్ను కిల్ చేశాడు. వాణ్ణి నా చేతులతో చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. పిల్ల, రాబోయే కాలానికి కాబోయే హంతకురాల్ని నేను పిల్లికి భయపడి ఏమిటి? సెల్లి, హలో. ఎస్ మిస్, ఏం కావాలి? 8056 ప్లీజ్. 8056. మొన్న వాడెవడో వచ్చి పుస్తకాలు అడిగి నా కొంప కొంచాడు. నువ్వేమో ఏకంగా కాల్చేసేవి అడుగుతున్నావు. చూడు తల్లి, ఇది డిపార్ట్మెంటల్ స్టోర్స్. ఇక్కడ నువ్వు అడిగే వస్తువులు అవి దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? ఏ పోలీసు వాళ్ళ దగ్గర, పోరం బోకాల దగ్గర దొరుకుతాయి. నువ్వా? ఈసారి నా నుంచి తప్పించుకోలేవు. యూఆర్ అండ్ రావెస్ట్. నీ గురించి నేను పప్పు రూపాయ తెలుసా? సారీ సార్, ఆ డబ్బు బాగా నీకోసం వెతుకుతున్నాను. తెచ్చావా? ఇచ్చేయి, ఇదిగోండి. మరి పప్పు రూపాయలు ఎందుకో? 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఉందా? లెక్క పెట్టుకోండి. లెక్క పెడతా? నేను ఊరుకుంటానా? లెక్క పెడతా. 100, 200, 300, 400. అండ్
పండు పండు పండు, నాకు గారడి నేర్పించవా? వీణ్ణి వదిలించుకోకపోతే వెంట పడతాడు, పాప ఎక్కడ ఉన్నది తెలిసిపోతుంది. ఎలా అయ్యా నేర్పించచ్చు, కానీ నాకు సగమే వచ్చు. పోనీ సగమే నేర్పించు. సరే అయితే ఆ స్తంభానికి అనుకుని నిలబడు. ఇంతేనా? అంతే. ఇప్పుడు హై గురు, హై హై గురు, సుమంత్రకాళి, హై రుద్రకాళి, ఓం హీం ఆం హై. ఏమైంది పండు? నీ రూపం పూర్తిగా మారిపోయింది. కళ్ళు మూసుకుని వా, ఇది ఎంకలు లెక్క పెట్టుకో, ఆ తర్వాత చూసుకో. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. డాడీ నేనైపోయా. ఇప్పుడు నన్ను ఇంత మోసం తెచ్చాడండి, నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది. ఇప్పుడు నన్ను ఎవడన్నా చూశారనుకో అడలు చేస్తారు. ఉండరా, రే వెతకరా, నాలుగు ముళ్ళ వెతకరా. ఇక్కడ ఎక్కడ పడిపోయి ఉంటుంది? రివాల్వర్ కనపడపోతే నా ఉద్యోగం పోతుందిరా రే. ఏంటి రోజు చూస్తావు, వెతకా వెతకరా. వీడే నా రివాల్వర్ దొంగతనం చేస్తుంటాడు, లేకపోతే అటువైపు తిరిగి మొహం ఎందుకు దాయి చేసుకుంటాడు? అదిలకరే వస్తున్నా. అమ్మ దొంగ, నా రివాల్వర్ కొట్టేసి ఇక్కడ దాక్కున్నావా? నన్ను తప్పించుకోలేవు, ఇచ్చే. మరంటే అయిపోయాడు. ఒరే నేనేంటో చూశాను, ఏం చూశానో కూడా గుర్తురావట్లేదు. ఏం చూశానంటావు? ఏర బాబు, ఇది మళ్ళీ అన్నట్టు మాటల్ని మోటల్ని పొదుపుగా వాడుకోమన్నారయ్యో, అందుకే అసలు బయటకు వచ్చేస్తున్నా. నువ్వు ఆ మాట సాయం చేసేవనుకో, నువ్వు బయటకు వచ్చే సాయం నేను చేస్తా. నీ సాయం నాకు అవసరం లేదు. ఉస్సు గబుక్కున్న డైలాగు విడిసేకి మరి, మన సంగతి నీకు తెలదు. తెలుసు, ఆస్తి కోసం డబ్బు కోసం సొంత చెల్లెల్ని బావని చంపిన నీచుడు అని తెలుసు. నీకంటే పోలీసు వాళ్ళ ముందే తెలుసు. నీకు తెలియని సీక్రెట్ రహస్యం ఉంటుంది చెప్పరా? పద్మనాభం గారిని చంపింది ఎవరనుకున్నావు? నేనే. ఎప్పుడు నా చెల్లింపు బద్ది నువ్వు ఎక్కడ దాసో చెప్పావనుకో, పైన మార్పించు, ట్రాన్స్ఫర్ చేయించు, జడ్జిలు బెదిరించు, నీకు ఉరిసెచ్చు పడకుండా కాపాడతాను. పప్పిని ఎక్కడ దాసో చెప్పేయ్యారు బాబు, చెప్పేయమ్మా. చెప్పండ్రా, చెప్పకపోతే చరిత్ర తిరగబడిపోద్రా. నువ్వు ఎంత అరిచి గింజుకు చచ్చినా నా ప్రాణం పోయినా సరే పప్పి ఎక్కడుందో నేను చెప్పను. చెప్పకపోతే నేనేం చేస్తానో నీకు తెలదు. ఏం చేస్తావురా? దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతానో, అబద్ధం చెప్పను. అయ్యా పద్మనాభం గారి ఆఫీస్కి ఆరిని చూద్దామని వెళ్ళానండి. వెళ్ళానండి. తీరా వెళ్ళేసరికి ఈ ఎరబాబు ఆడున్నాడండి. ఉన్నాడు కదండి. ఈ ఉన్నోడు ఉన్నట్టు ఉండక టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకుని కసక్కడ పొడిచేశాడండి. ఎవరిని? పద్మనాభం గారు అండి. పొడిచేశాడండి. ఇంకేముందండి ఆ పోటీకి? పద్మనాభం గారు అమ్మహ కంకహ అయిపోయారు. పద్మనాభం గారి హత్య కేసులో వీరబాబు అనబడే ఈ ముద్దాయి దొంగతనం, హత్యా నేరాలు చేసినందుకు గాను ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నా బిడ్డ కూని కోరు కాదురా, నిజాంతి న్యాయాన్ని కూని చేస్తున్న మీరంతా కూనికోరులు. బాబు అవునా, మీ మామనే చెప్తున్నా, మంచిగా ఉంటే ముంచే లోకం రా ఇది, మెత్తగా ఉంటే మొత్తే మనుషులు రా వీళ్ళంతా. ఇన్నాళ్ళు పొట్టకుట్టి కోసం ఉపయోగించిన నీ మాయను పొట్టలు కొట్టే ఈ విధాలు నడ్డ మీద కొట్టడానికి ఉపయోగించు. చెంప మీద కొడితే రెండో చెంప చూపించే సత్యకాలం కాదురా ఇది, చెంప మీద కొట్టినాడు మాడు పగలగొట్టాలి.
ముసల్దాన్ని పొట్టని పట్టుకుని ఎట్టగొట్ట పాప ఆచుకి లాగేసింది. మిస్టర్ ఆనందం, అదేమిటి? కోడి బాడీ సార్. ఇదేమిటి? ఇది బుల్లి బుల్లెట్ సార్. అది కలెక్టర్ గారు కాన్పూర్ నుంచి కోడి తెచ్చుకున్న కోడి పెట్ట. దాన్ని నువ్వు కాల్చి చంపావు, ఎందుకలాగా? నేను కాల్చి చంపలేదు సార్. షట్ అప్! నువ్వు చంపకపోతే నీ రివాల్వర్ ఉన్న బుల్లెట్ దాని గుండెల్లోకి వచ్చింది. ఎందుకలాగా? దట్ ఈస్ ద క్వశ్చన్. అది నా రివాల్వరు ఎక్కడో. అయ్య బాబోయ్, ఏమిటలా నొప్పులు పడుతున్నావు? నీ రివాల్వర్ ఎక్కడో పారేసుకున్నావు, ఎందుకలాగా? నో, పారేసుకోలేదు సార్. ఇట్ ఈస్ విత్ మీ. దెన్ షో ఇట్ టు మీ. కమ్ ఆన్, చూపించు. అంటే ఇంటి దగ్గర నుంచి స్టేషన్ కి రివాల్వర్ తీసుకొస్తుంటే మధ్యలో ఏ దొంగైనా కొట్టేస్తే, అందుకని తెలివిగా ఇంటి దగ్గర పెట్టొచ్చాను సార్. ఎలా ఉంది సార్ నా ఐడియా? వాట్ వాట్? దొంగలు కొట్టేస్తారని ఇంటి దగ్గర దాచిపెట్టొచ్చావా? Yes. సిగ్గు లేదు ఆ మాట చెప్పుకోవడానికి. ఎందుకలాగా? ఎందుకలాగా? వెరీ ఫెలో రాస్కెల్. ఆల్రైట్ ఆల్రైట్, ఇది నీ మొదటి తప్పుగా భావించి క్షమించేస్తున్నాను. బీ కేర్ఫుల్. యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో. యూస్లెస్ ఫెలో నువ్వు కన్ఫర్మ్ చేసావా? ఈ విషయం రాసుకుని స్టేషన్ అందరికి చెప్తావా? చంపేస్తాను. నాలుగు బయటపెట్టగలనే చంపేస్తాను. అయ్యి బాబోయ్, నాలుగు బయటపెట్టడం చంపేస్తాను. అయ్యి బాబోయ్, భయం లేదంటే నీకు అసలు నాలుగు బయటపెట్టే ముక్కల ముక్కల కింద నరికేస్తాను నేను అసలు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ముసలి, నీకు 5 నిమిషాల టైం ఇస్తున్నాను. మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు. పాప ఎక్కడుందో చెప్తే నీకు డబ్బులు ఇస్తా. డబ్బులు? పాపను ఎక్కడ దాచావు చెప్పు. చెప్పండి రా సత్యనాడా. ఒరే యాదవ్ అన్నా, వీళ్ళని ఇలా కాదు కానీ వెళ్ళి కొరడా పట్టరా. ఎట్లాగా అన్నా? ఒరే యాదవ్, కొరడా దమ్మంటే ఎంత ప్రా దొరుకుతలేనా? ఏంటే అన్నా పాడుతున్నావా? ఇది కొరడా పాకటం. ఏట్రా ఏట్రా, కొరడా పాకుతోందా? అవునన్నా. యాదవ్ ఫేస్, యాదవ్ ఫేస్ ఉంది. ఏంట్రా? జర జాగ్రత్తగా ఉన్నా, కరెంటు కరెంటు కొడుతున్నాము. అన్నా నేను చెప్పలేదా? నేను వచ్చాను. నేను ఇలా మాయమై ఇక్కడే ఉన్నట్టు మీరు బయటపడకండి. నా బంగారు తండ్రి. అరే ఈరబాబు, ఇప్పుడు నువ్వు నిజంగా మాయలోడని తెలుసుకున్నావురా. సరే సరే, ముందు మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. అదేమిటి నువ్వు రావా? మరి నువ్వు వస్తావని పాపకు ఒట్టేసి మరీ వచ్చాను రా. నువ్వు రాకపోతే పాప మారం చేస్తుంది. ఇదిగో
నేను మాయమే ఇక్కడికి వచ్చినట్టుగా ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే ముందు మీ ఇద్దరిని జైల్లో పెడతారు. నేను ఏదో టైం చూసుకుని వస్తానుగా, మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. ఏంటి కొరడ పాకిందా ఎగిరిందా? నాలుగు పీకిందా? ఇదిగోండి ఎలా ఎగిరింది, ఎందుకు పాకిందిరా? వద్దు డాడీ వద్దు. ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకోవద్దు డాడీ. నువ్వే కదరా తెలుసుకుంటే గొప్పలం అవుతావు. తెలుసుకుంటే ఎన్నో నష్టాలున్నాయని నేను గారడి నేర్చుకునేంత వరకు నాకు తెలియలేదు డాడీ. ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకునే కన్నా అదంటే అని చదిపెట్టుకోవడంలోనే ఎంతో సుఖం ఉంది డాడీ. సరిగాని నువ్వేంట్రా ఇంగ్లీష్ సినిమాల్లో రక్త పిసేచ్చలాగా ఈ వ్యాసం కట్టా? వద్దు వద్దు వద్దు. నా మాట విని డాడీ, తెలుసుకోవద్దు తెలుసుకోవద్దు. ఏంటో ఈడొక ఎర్రి మాలోకం. ఏనా తిరుపతి, వాళ్ళిద్దరు పారిపోయారా? అవునండి. ఏముంది, మీరు ఫుల్గా తాగి పడిపోయి ఉంటారు, వాళ్ళేమో ఆ దానికి నువ్వు కొరడ పాకింది ఎగిరింది రక్కింది అని కహానీలు చెప్తున్నావు. ఆ పిల్ల దొరికినట్టు దొరికి జారిపోతుందిరా. అక్కడ ఏముందని కోరుకుంటున్నా? ఎతకనే వెళ్ళనే. బాబు చంటి, పాలు తీసుకోనైనా? నువ్వు తీసుకోపోతే మీ సౌత్ తల్లి ద్రోహం చేసిందంటారు. తీసుకోనైనా? హాయ్. ఆగు ఆగు, నీకు స్వరం అంత ఎవడో తెలుసా? స్వరం కదా. ఎక్కడికి? జైల్లోకి. హలో. ఓ నువ్వా? ఏమిటలా బొంగమూతి పెట్టావు? నేను దొంగనని మీ నాన్న చంపానని నువ్వు కూడా నమ్ముతున్నావా? నేనో నమ్మలేదు. నో, నమ్మాను. అందుకే నేను షూట్ చేయబోతున్నాను. అవును, ఇందాక వాడితో స్వరంగం తవ్వాలంటున్నావేంటి? నీ అంత చూడాలని. అదే, నీ చెంత చేరాలని. ఓహో, అదే సంగతి. నువ్వు జైల్లో ఉండాలి కదా, బయటికి ఎలా వచ్చావు? అదే తావీజ్ మహిమ, తప్పించుకొచ్చాను. మాయలోని కదా. నువ్వెంత మాయలోడిపోయినా ఈ మాయలోడి నుంచి మాత్రం తప్పించుకోలేవు. Not the
ప్రేమేన ప్రేమ మాటు వైరమేన ఫేస్ ఎంత దరిద్రంగా ఉంటే మాత్రం నన్ను దరిద్రుడు అంటావా? ఎందుకు అలాగా? నో సార్, నేను మిమ్మల్ని అంటవాడు సార్, నేను అల్లే సార్. ఆల్ రైట్ ఆల్ రైట్, కమ్ టు ది పాయింట్. ఈ పావురాన్ని కాల్చింది కూడా నువ్వు కాదు కదూ? కాదు సార్. ఈ బుల్లెట్ కూడా నీది కాదు కదూ? బుల్లెట్ నాదే సార్. నీకేమైనా మెంటల్ వచ్చిందా? నో సార్. ఎస్ సార్. నో సార్. నాకు మెంటల్ సార్. ఆ రోజున కలెక్టర్ గారి కోడిని కాల్చి చంపావు, ఈ రోజున మినిస్టర్ గారి పావురాన్ని కాల్చి చంపావు. ఇది నువ్వు వేస్ట్ చేసిన ప్రభుత్వం వారి రెండవ బుల్లెట్. ఎందుకలాగా? అది 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 కాదు, అసలు పిచ్చి పట్టినట్టుగా ఈ పిట్టల్ని ఈ కోళ్ళని ఎందుకు కాల్చి చంపుతున్నావు? 15 రోజుల్లోగా నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి, లేకపోతే నిన్ను డిస్మిస్ చేసి లాకప్లో పెట్టి కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టి నీ కాళ్ళు కీళ్లు విరగదీసి ఫ్రై చేసి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా తింటాం. దట్స్ ఆల్. బి కేర్ఫుల్. నా రివాల్వర్ ఎవరికి దొరికిందో, వాడు పిచ్చి పెట్టినట్టు ఈ పక్షుల్ని కోళ్ళని ఎందుకు కాలుస్తున్నారు, వాటిని వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు నన్ను ఇలా చిత్రహింస ఎందుకు చేస్తున్నారు? కర్మకాలి, ఆ బుల్లెట్ ఏ మానవ శరీరానికో తగిలితే వాళ్ళు ఆ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి అయ్యి బాబోయ్ నాకు ఉరిశిక్ష పట్టే ఖాయం బాబోయ్ అయ్యి బాబోయ్ ఏంట్రా నాకు ఉరిశిక్ష పడుతుందంటే నీకు అంత ఆనందంగా ఉందా? అయ్యి బాబోయ్ నా దుఃఖం నీకు అంత ఆనందాన్ని కలిగిస్తుందిరా? నీకు సర్వ పాపాలు చుట్టుకొని సర్వనాశనం అయిపోతావురా? నీ సర్వీస్ తోడు ఈ సర్వీస్ ఒకటి, ఈ సర్వీస్ ఒకటి. ఏంటి, నీకు నేను రివాల్వర్ కొనిపెట్టాలా? అవును సార్, మీ పాప ఆచూకీ తెలియపరిచాను కదా సార్, అందుకైనా ఓ రివాల్వర్ కొనిపెట్టండి సార్, చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ఏంటా చూపు, ఆవిడ ఎవరనుకుంటున్నా? నా సెకండరీ వైపు. నేను తల తప్పలేదు సార్, ఆటోమేటిక్ గా అదే. ద్రోహం జరిగిపోయి సార్, చేతులు కానీ చేతలు అయ్యగా సార్, ఇదంతా ఏదో ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సార్. మీరు దిగి కొగలించి వదిలించండి, మీరు పట్టు చూస్తుంటే మీకు ద్రోహం జరిపేలా ఉందండి. నా కళ్ళ ముందే నా సెకండరీ వైపు. అబ్బా అవ్వో అవ్వో, రే దెబ్బతే దెబ్బతే. అయ్యో నేను వదలను, అంత ఆటోమేటికే, అంత ఆటోమేటికే, అంత ఆటోమేటికే. సంతోషించలే, చేసించాలక అన్న ఒకటి. అది ఆటోమేటికే సార్. రే ఇది తీసుకెళ్ళి కట్టిపోయండి రా. ఈ హింస భరించాకంటే చచ్చిపోవడం నేను. చెప్పండి చెప్పండి, నన్ను చెప్పండి చెప్పండి. నువ్వా?
రాత్రిపూట ఇక్కడ ఎందుకున్నావు అమ్మాయి? వీరబాబుని చంపడానికి. వీరబాబు ఇక్కడికి ఎందుకు వస్తాడు? అదిగో ఆ ఇంట్లో ఒక పాప ఉంది, పైగా ఒంటరిగా ఉంది. ముసల్దీ పండు బయటికి వెళ్లారు, అందువల్ల తప్పనిసరిగా పాప కోసం వీరబాబు వస్తాడు. ఏంటి? వీరబాబు ఎప్పుడే నన్ను కలిశాడు, ఇవాళ పాపను చూడడానికి రానని చెప్పి మరీ వెళ్ళాడు. ఎటు? పండగుట్ట వైపు. మిస్టర్ వీరబాబు, ఈ రోజు నీ పని అవుట్. తిరుపతి, రేపు నీకు పాప కనిపించింది. అవునండి. నువ్వు పాపను పట్టుకుందా అనుకునేసరికి ఎవడో నీకు తెలియకుండా నిన్ను అమ్మ కంకా చేసేది. టోటల్గా ఇది నీ స్టోరీ. అవునండి. నేను నమ్మేయాలి. అంతే కదండి మరి. ఏనా కలగన్నావా? ఓహో కలిగాయవా. నమస్కారం అప్పుడు గారు.
రండి రండి. నమస్కారం డాక్టర్ గారు, రండి, మీకోసమే చూస్తున్నా. ఏమిటి అర్జెంట్ గా రమ్మని గారు పంపించారు? ఏం లేదండి, మా చంటోడికి 2 రోజుల నుంచి ఒంటో బాగుంటుందా. సరే డాక్టర్ గారు చూపించాను, ఆయన చూడటం లోపలికి వెళ్ళి అదే వినపడిందండి. అంతే లోపలికి వెళ్ళి చూసేసరికి డాక్టర్ గారు అదేనండి కోమా ఏది అంటారే వెళ్ళిపోయాడు. అనుభవం లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు అన్నట్టు. డాక్టర్ గారు తీయించిన ఎక్స్రే ఫోటోలు ఉన్నాయి చూస్తారా? అమ్మో వద్దు, ఎక్స్రేలు ఎముకలు కనపడతాయి. ఎముకలంటే చిన్నప్పటి నుంచి చచ్చేంత భయం నాకు. అందుకే డైరెక్ట్ గా పేషెంట్ ని చూస్తా. పేషెంట్ ఎక్కడ? పైన మేడం మీద ఉన్నాడు పదండి. మీరెందుకు? అదేంటి? అది కాదు, మూడో ఎత్తుంటే పేషెంట్ డాక్టర్ కి చెప్పుకోవాల్సిన రహస్యాలు సరిగ్గా చెప్పుకోలేడు. అందుకని మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి టెస్ట్ చేసేస్తా. ఆ డాక్టర్ ఏంటో అన్నాడు. ఏమిటి బాబు, ఒంట్లో బాగాలేదా? అవును. నోరు తెరు, కొంచెం 4 పైకెత్తు, మూసే. లోపలికి వెళ్ళిపోయినట్టు అది. నిమిషా? ఎస్. పరమ డేంజర్ అయ్యా? డేంజర్ లేదు, గేంజర్ లేదు, తీర్చిస్తానండు. సరే. అవును, లోపలికి వెళ్ళింది బయటికి ఎలా తీసిచ్చావు? అది దేవరాజల్లా చెప్పకూడదు. సరే, కొంచెం దుప్పటిది, గుండె ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయాలి. వద్దు డాక్టర్, కొన్ని తెలుసుకోకుండా మంచిది. తెలుసుకోకుండా ట్రీట్మెంట్ ఎలాగే చేయడం? వద్దు డాక్టర్, నా మాట వినండి. ఆ మాట వినవయ్యా నువ్వు. డాక్టర్, నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. సరే చూచుకో. అంటే చేతులు పైకెత్తు. ఏ ఎత్తుకుంటావా? షట్ అప్. నువ్వు మా డాడీని చంపినందుకు నిన్ను షూట్ చేస్తాను. నువ్వా? చేసుకో. ఇక్కడ కాదు, నువ్వు మా డాడీని ఎక్కడ చంపావో నిన్ను అక్కడే చంపుతాను. మూవ్. మిస్టర్ ఆనందం సార్, ఈ రామచిలక ఎవరిదో తెలుసా? తెలియదు సార్. హోమ్ మినిస్టర్ గారు. ఇట్స్ ఆల్ రైట్, చచ్చిపోతే వెరీ గుడ్, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రి పంపించండి, వాళ్ళే చంపుకుంటారు. ఎందుకు అలాగా? హోమ్ మినిస్టర్ గారి చిలకంట. ఎక్స్ప్రెషన్ ఏదిరా అయ్య బాబు, ఇలా భయపెడుతున్నావు ఏంటిరా? కొడుకు పుట్టి చస్తున్నానరే, స్టేషన్ లో ఒక్కడే పెట్టి కొడుతున్నావు ఏంటిరా? మాట మాట ఏదిరా? టోపీ తీసి చంకలో పెట్టుకున్నావంటే నేను చచ్చిపోయానని డిసైడ్ చేసావేంటిరా? ఏంటి, నేను నిజంగానే చచ్చిపోయానా? ఏంటి చచ్చిపోయానా? చచ్చిపోయానా? దెబ్బ తగులుతుంది, చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను, నేను బతికే ఉన్నాను. మా డాడీ పక్కన బొజ్జుని ఎన్ని రోజులైంది. భలే ఛాన్సులే, చికిజాం చికిజాం చికిజాం, భలే ఛాన్సులే. భూత ప్రేత పిశాచాలని పిల్లి కోణం చేసి నీకు ఇస్తా, పెంచుకుంటావురా అప్పలకుండా. పెంచుకోండి బాబు, రాత్రి వచ్చిన దెయ్యం దెబ్బకి నా బతుకు అమ్మహ కంకహ అయిపోయింది, దాని బంధించే దూపడువా. అంత భయం ఎందుకురా అర్థక? భూత ప్రేత పిశాచాలు నే పిలిస్తే పరిగెత్తుకు వస్తాయి.
ఉరిస్తా ఈ సీసాలో బంధిస్తా. గురువా తయారు భూతాలు ఏమన్నావు? నిజానికి లేవురా, ఉన్నాయనుకునే వాళ్ళ భయమే మనకి పుడ్డు. నువ్వు నోరు మూయి. దైవా కాదురా, దయ్యాలను మంత్రం చేయ మంత్రదండం ఎముక మర్చిపోయాను. కదంట్రా భూత వైద్యుడు గారు. ఏ నాయన ఎంత ఎముక సరిపోతుంది? ఓ బ్రహ్మాండంగా. ఎందుకు ఏమిటి ఎలా అని మాత్రం అడగ, వెళ్ళు పని జరిపించు. ఓం కాపాలిని, ఓం భేతాళని, ఓం శాకిని, ఓం ధాకిని, ఓం పిశాచిని. వచ్చాను. అయితే ఏంటంట? ఏంట్రా, నేను ఎలా అయిపోయారు? మీరు ఎలా అయిపోయారు? అసలు మనం అంతా ఎక్కడున్నాం? మరదే ఎందుకు ఏమిటి ఎలా తెలుసుకోదన్నా? నిజంగా మీ అందరికీ దెయ్యం పట్టిందా? అది కాదు డాడీ, మాకు తెలియకుండానే నీతో ఏదో ఒక ఆట ఆడుకోవాలనిపించింది. ఆట ఏంటది? ఇదంతే బాబు నాయన. ఓడతా ఓడతా బూచి ఎక్కడికెడతా బూచి ఉడతా ఉడతా బూచి ఎక్కడికెడతా బూచి పడతా పడతా అప్పచ్చి వెనక ముందు పెట్టించి కోడ పడితే కూడా అనరా తలంచి ఉడతా ఉడతా బూచి ఎక్కడికెడతా బూచి ఉడతా ఉడతా ఊచి ఎక్కడికెడతా ఊచి పడత పడత అప్పచ్చి వెనక ముందు పిడించి.
నానా కట్టి నది వేసి ఏం వలిసా ఉరయే ద్రాసి పోలే రమ్ముక పలార నడత అడ్డంగా నిన్ను తగ్గోసి నీ చిట్టా తిరగేసి చక్రవట్టి లెక్కేసి చీటి చీచేస్తారో కనుక నూకలు మొత్తం చెల్లేసి ఓయప్పో ఎంతప్పో అప్పా అప్పలు చూశానయ్యప్పో చమురింకేలా చివ చివరాని శివాలేసో శివ చెప్పు డబ్బకు చెయ్యో దిగొచ్చరయ్యో అక్షరమక్షరము వామా వామో పిండం మెట్టకు దండం పెడతా బాబూజీ ఉడతా ఉడతా వచ్చే ఎక్కడికెడతా వచ్చే పట్టుకో పట్టుకో ఉడతా ఉడతా వచ్చి ఎక్కడికెడతా వచ్చి కడతా పడతా అప్పచ్చి ఎనక ముందు బిగించి రైసుమార గజకర్మ గోకర్మ పాకర్మ జాకర్మ భజగో బాబు నువ్వా? అంటే ఈ పనులన్నీ నేనే చేశాను రా అప్పల కొండ. నువ్వు జైల్లో ఉండాలి కదా, ఇక్కడున్నావేంటి? అదే తావీజ్ మహిమ. నువ్వు మోసగాడివైతే నేను మాయలోండి. నీ మోసాలన్నీ బయట పెట్టిస్తాను, నీ గుండెల్లో నిద్రపోతాను. అమ్మో, ఈ ఎర్రబాబు గారు ఉత్తు మాయలోడి అనుకున్నా, మా ఆయన వెళ్ళిపోవడం కూడా తెలిసిన మాయలోడు. అమ్మహ కంకహ చెయ్యాలంటే ఈడికంటే పెద్ద మైలుని తీసుకొస్తేనే కానీ కుదరదు. ఓకే ఓకే, ట్రై చేస్తాం, పెట్టేయండి. కంగ్రాచులేషన్స్, ఇంతకాలానికి నువ్వు సర్వీసులో చేరిన తర్వాత ఒక దొంగని పట్టుకున్నావు అనమాట. వెరీ గుడ్. ఒరే, వాడేం దొంగతనం చేశాడరా? జేబులు కత్తిరించాడా? ఇళ్ళ కన్నాలు వేశాడా? బళ్ళో పలకలు కొట్టేశాడా? గుళ్ళో విగ్రహాలు కొట్టేశాడా? మద్దలు చేశాడా? దారి దోపిడీలు చేశాడా? ఎవడి మేడం నా విరిచి కరకరా నవిని మింగాడా? లేకపోతే రాత్రుళ్ళు బస్సులు తగలబెట్టి స్పేర్ పార్ట్స్ అమ్ముకున్నాడా? ఏం దొంగతనం చేశాడ్రా వాడు? చేట అయ్యి బాబోయ్, చేట దొంగతనం చేశాడా? ఈ చిరిగిపోయిన చేట వీడు దొంగతనం చేశాడా? వాడికి సిగ్గు లేక చేట దొంగతనం చేశాడు, ఓకే ఒప్పుకుంటానరా. కానిస్టేబుల్ పోయి ఉండి వాడిని పట్టుకోవడానికి నీకు సిగ్గు లేదురా? రేపు వెళ్ళిపోరా వెళ్ళిపోరా వెళ్ళిపో వెళ్ళిపో. మంచి దొంగతనం చేయలేదు దరిద్రుడా. రే, నిజంగా నీకు దమ్ముంటే, చావుంటే, కలేజా ఉంటే, గుండుంటే నా రివాల్వర్ కొట్టేసినట్టు పట్టుకోరా, నీ పుణ్యం ఉంటుంది. ఆ రోజు నీ చేత పప్పు రిపించిన అమ్మాయే నీ రివాల్వర్ కొట్టేసింది. నా చేత పప్పు రుబ్బించిన అమ్మాయి రివాల్వర్ కొట్టేయటం నువ్వు చూసావా? ఆఫీసర్లు అమ్మనా బూతులు తిడుతుంటే చూస్తూ ఏమీ తెలియనట్టు హావభావ ప్రకటనలతో చెప్పకుండా నన్ను ఏడిపిస్తావురా? వీడిప్పుడు జైల్లో ఉన్నాడు కదా? అవును. ఆ టీవీ ఆన్ చేయండి. ఇప్పుడు అందుగా నా తెలుగు ప్రోగ్రాంలు వస్తాయి, నీ మంత్రాలు యంత్రాలు అన్ని మర్చిపోతావు. సో నువ్వురా మీరు. ఎస్కర్ మస్కర్ దుష్కర్ దుష్కర్ మస్కర్ ఎస్కర్ ఎస్కర్ మస్కర్ దుష్కర్ హోమ్ ఫాస్ ఇరబాబు. ఎస్కర్ మస్కర్ దుష్కర్ దుష్కర్ మస్కర్ ఎస్కర్ ఎస్షా పుష్ హోమ్ ఫాస్ ఎరబాబేడండి. కొంప తీసి మాయమైపోయాడా? నో నో నో, ఈ పెట్టెలో ఉన్నాడు, తీసి చూసుకోండి. తెరవండి రా. ఇదిగోండి, తమరు నిజంగా ఉండాల్సి ఉందండి. మీరు కానీ నాతో కలిశారంటే ఈ దేశాన్ని అమ్మహ కంకహా చేసేయచ్చు. థ్యాంక్ యూ, నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. అయ్యా, వీడిని మనం లేపేద్దామా? రే తిరుపతి, మనం ఎప్పుడు ఏ పని చేసినా మన చేతికి మట్టి అంటకుండా చేయటం వేరా మన పద్ధతి. కిరాయికి మంట చేసేవాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకి సీక్రెట్ గా నప్పు చెప్పండి, మట్టిగా కలిపేస్తారు, మన పేరు వదిలిపోద్ది. అమ్మ కమక అవును, నేను ఈ పెట్లో ఉన్నానండి. వారు నాయన ఈరబాబు గారు దెబ్బేసాడండి. అయ్యా రౌడీ గారు, మీరు చంపాల్సింది నన్ను కాదు. రౌడీ గారు నా మాట రండి బాబు, నా మాట రండయ్యా బాబు. అది కదయ్యా, అది కదయ్యా, నా మాట రండయ్యా. వారు నాయన నేను ఈరబాబు కాదండి బాబు, అప్పుడు కొనని అప్పుడు కొనని. ఎవడై నేను ఈరబాబు కాదంటే ఎంట్రా దేవుడు నువ్వు చెయ్యేసుకురా. ఏంటన్నా ఇప్పుడు మంట చేసినా చెయ్యనా, ఈసారి కాలేసుకుంటానా? నేను పేకేసుకుంటా. నేను సగానికి నరికేసుకుంటాను. నరికేసుకోవడానికి వేసేసుకోవడానికి నేను ఏమైనా జాతర పోసుకుంటానంటారా? మీ చేతి పోను రే. ఏమంటే ఏమంటే రౌడీలు గారు, నా మాట రండే, మీరు నన్ను పెడతానండి. నాకు పై వేస్తుందండి. పైనెత్తే కళ్ళు మూసుకొని నీతున్నాయి మొక్క. అమ్మ హక్క అమ్మ హక్క అమ్మ హక్క. ఒరే అప్పల కొండ, నేను ఇంకా బతికే ఉన్నానా చూడు. నన్ను చంపడానికి విదేశీ గారడి వాణ్ణి తీసుకొస్తావా? వాడికి విదేశీ విద్యలొస్తే నాకు స్వదేశీ విద్యలొచ్చు. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను అడ్డంగా నరికే. కానీ నేను నిర్దోషం నిరూపించుకోవడానికి సాక్ష్యం చెప్పాలి కదా, అందుకే వాటికి క్షమించి నిన్ను వదిలేస్తున్నా. ఓ శ్రీ, ఏంటి దాచేస్తున్నావు? ఎందుకు లవ్? లవ్ అంటే నీకు తెలిసిపోయిందా? అంటే లవ్ గురించి నువ్వే తెలుసుకున్నావా? మరదే బోల్డ్ అంత తెలిసిపోయింది. చెప్పు మరి. చెప్తా. అప్పుడు సమయం కొన్ని గంటలైంది. ఎంత బోల్డ్ వర్షం కురుస్తుంది. వర్చంలో నువ్వు నా కోసం వెతుకుతున్నావు. నేను కనపడలేదు. ఇంకా వెతుకుతున్నావు. అప్పుడు ఒక మెరుపు మెరిచింది. నేను కనిపించా? చినుకు చినుకు అందెలతో చితపట చిరు సవ్వడితో తేలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి మాన జానాడింది. మైదారంగా నీళ్ళ కోలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చితపట చిరు సవ్వడితో తేలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి మాన జానాడింది. మైదారంగా నీళ్ళ కోలు జల్లింది సింగారంగా. పొగరింటికి పద పద మంది ఈ కౌగిలింతలోనయే. పైన మబ్బు ఉరివింది, పడుచు జింక బెదిరింది, పెనవేలక సెల ఏదై పెనవేసింది. అరే చిలుకమ్మ మెరుపమ్మ ఏలవో
తలపు తొలి వలపు ఇక తగజం తగజం వయసు తడి సొగసు అర విరిసే సమయం చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి తానదానాడింది వయ్యారంగా నీల పూరు చేయండి సుందరంగా వయసంటే తెలిసొచ్చే సరసాల సింధులు నగేలు సరిగంగ దారాలు ముడిలో ఇక ఒకటై తక తకటై అంటే సరసానికి తొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి బొండు మరిచి బాగజానాడే వయ్యారంగా నీళ్ళ కూరు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి బొళ్ళు మరిచి బాగజానాడే వయ్యారంగా నీళ్ళ కూరు జల్లింది సింగారంగా ఇవాళే పాపకి ఆపరేషన్ చేస్తాను, 7వ తేదీ కట్లు విప్పుతాను. మీ దుష్టమావకి తెలియకుండా నీ డబ్బే తీసుకొచ్చాను. నాకు ఆపరేషన్ వద్దు. మళ్ళీ నిన్ను జైల్లో పెడతారేమో. పిచ్చి తల్లి, అదే నీ భయం. ఈసారి వాళ్ళకు దొరకనుగా వస్తానమ్మా. నువ్వు వెళ్తే ఆపరేషన్ చేయించుకోను. తప్పమ్మా, అలా అనకూడదు. నాకు చిన్న పనుంది, అది చూసుకుని వచ్చేస్తాను. అంకుల్ నా కళ్ళు వచ్చాక నిన్నే చూడాలి, వస్తావుగా? తప్పకుండా వస్తాను. అంకుల్ ప్రామిస్. ప్రామిస్. డాక్టర్ గారు. ఏమా? నీకు కళ్ళు తెప్పించడం వచ్చా? వచ్చు. పోగొట్టడం కూడా వచ్చా? ఎందుకమ్మా? మా అంకుల్ రాకపోతే నా కళ్ళు వద్దు, పోగొడతానని ప్రామిస్ చెయ్యండి. అలాగేనమ్మా, ప్రామిస్. మిస్టర్ వీరబాబు, ఆపరేషన్ సక్సెస్ కావాలంటే పాప కోఆపరేషన్ చాలా అవసరం. పాపది చాలా సున్నితమైన మనస్సు. ఏ కారణం చేతనైనా కట్లు విప్పే సమయానికి నువ్వు రాకపోతే పాప చాలా అప్సెట్ అవుతుంది. అప్సెట్ అయితే పాప శాశ్వతంగా గుడ్డిదైపోయే ప్రమాదం ఉంది. నేను తప్పకుండా వస్తాను డాక్టర్. 7వ తేదీ 10 గంటలకు కట్లు విప్పుతాను, ఆ టైంకి నువ్వు రావాలి. అలాగే. అట్టగా. అవునా? ఈ ఎరబాబు గారు కంటికి కనిపించకుండా మాయలు చేసి మనల్ని ఆడిస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లని మనం ఎత్తుకొచ్చేసామనుకో, పాప కళ్ళు తెరిచేసరికి ఆడు కనపడి తిరగాలి. కాబట్టి ఈరబాబు గారు సచ్చినట్టు అక్కడికి వస్తాడు, మన కంటపడతాడు, మనం ఆయన కాల్చి పారేస్తాం. రే తిరుపతి, ఆ పిల్లని డాక్టర్ని అర్జెంటుగా కూడా ఉంచే. అలాగేనండి. బాబోయ్, అసలు ఈ గొడవంత ఎందుకండి? పాపం లేపెత్తే ఓ పని అయిపోద్ది. తిరుపతిలో నీ జుట్టు కాదురా, హోల్సేల్ గా నీ హెడ్ ఇచ్చేసి ఉండాల్సింది.
వెళ్ళిపోయింది. నానా, నీ ఐడియా ప్రకారం చేసేమనుకో, ఆ ఏరబాబు గారు మనం ఇరిసేసుకుని ఇగో వండుకు తినేస్తాడు. అందుకే ముందు ఆని లేపేసి కోడి పిల్ల మెడరిసుకు తిన్నట్టుగా తర్వాత ఈ పిల్లని ఇది చేయాలి. అంత ఇదన్న బుర్రలు పెట్టుకో. అలాగేనండి. టైం ఎంత అయింది? 9:55 అండి. నీ మొఖానికి ఇంగ్లీష్ ఒకటి. అమ్మో, ఏయ్, మరో 5 నిమిషాల్లో ఆ ఏరబాబు గారు ఎంట్రీ అయిపోతాడు. బందోబస్తి అంతా పకడ్బందుగా చేశారా? అయ్య బాబోయ్, చూశారు కదన్న లోపల కదా బయట సింహద్వారం వద్ద సింబల్ లాంటి మనుషులు పెట్టాలి. మంచి జమా చెట్టు లాంటి మనుషుల్ని పెట్టారండి. నీ మాట నేను నమ్మనరా, స్వయంగా చూసుకోవాల్సిందే. రండి. పెట్టానండి, తీసుకొచ్చా పెట్టరా. అయ్య బాబాయ్, వాళ్ళు మంచి పనోళ్ళు అండి. ఎర్రబాబును చూస్తే తాను కష్ట నరికి పారేస్తారు. నన్ను చూస్తే కాలొకడు సెయ్యొకడు నడువొకడు ఎరగ తీసేస్తారు. నిజం చెప్పరా, నువ్వు రివర్స్ డ్రామా ఆడతలేదు కదా? నాకు లాంటి వాడే నాకు అప్ప చెప్పాడండి. ఈ ప్రొఫెషనల్ కిల్లర్ నీ ఇంగ్లీష్ కాల్ ఒకటి నా ప్రాణం తీసేస్తుంది. అబ్బో, గంట కొట్టేసిందా? ఏరబాబు గారు ఎంట్రీ అయిపోతాడు. పదండి. రే ఏరబాబు, ఇయాలతో నీ చరిత్రకి సీలడిపోతారా? నెమ్మదిగా కళ్ళు తెరువమ్మ. ఏంటి, ఏరబాబు గారు వచ్చాడా? ఆ ఏరబాబు గారు ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు? పాపం తీసుకెళ్లకుండా మాత్రం వెళ్ళడం. నువ్వెక్కడున్నా ఎంటనే కనపడకపోయావో, పాపం చంపేస్తా. రేయ్, అది చూస్తారంటరా, కలిసి పారండి. అన్న అన్న గారడన్న, నేను వచ్చేటా. వాణ్ణి పడతావో పట్టు. చెప్పమ్మా, ఏం చేయమంటావో? చంపేయమంటావా? వద్దు, చంపేస్తే వాడికి డాడీ ఉండడు కదా. పపీ, చూసావా అప్పలకొండ, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావో గడ్డి తింటున్నావో తెలియదు గాని పాపకున్నంత బుద్ధి కూడా నీకు లేదు. అందరు కప్పారా? మనుషులు చేస్తారు కప్పబ్బా. అన్న 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 గారడన్నా, మరి నాచంగా తింటన్నా? కళ్ళు మూసుకో, ఇదిగో కాసుకో. మహిళతో మనకెందుకన్నా కప్ప వ్యాపారం పెట్టుకుందాం పదన్నా. పెళ్లి డాడీ. అమ్మో, నా సొమ్ము తిని నా ఎంత పడుతున్నారంటే. విశ్వాసం బాసు, విశ్వాసం. ఆగు ఆగు బాసు, బాసు. నీ విశ్వాసం పాడుగాను, కాళ్ళు తీసుకుపోతున్నాయి. నిరూపించిన ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. ఎక్కడ నిరూపించిన ఛాన్స్ నాయన? నీ విశ్వాసం కాదు కానీ ఇక నా బతుకంతా పిల్లి బతుకనే మరో బాబు. అయ్య బాబు, నాలుగు ఉప్పు తిన్నందుకు నీ రుణం తీర్చిన ఒక్క ఛాన్స్. ఇక నేను పరిగెత్తలేదు బాసు. మీరు పడతారా? ఏం పడు, మీరు పని చేస్తారా? ఏంటో బస్ ఇక్కడ బస్ పైకి ఎక్కావు బాసు. దిగు దిగను, దిగు బాసు. నేను దిగను, నేను దిగను, నేను దిగను. మీ అమ్మీయ బాసు, దిగు దిగు బాసు, దిగను. మీ అమ్మీయ చాలా అన్యాయం రా, నా సొమ్ము తిని నన్ను పీకి తింటామంట్రా. అమ్మవద్దు, నడు లేకపోతే నేను దూకరు. ఇప్పుడు తిరగవు చూడు. అమ్మ అవతారం మారిపోయింది. డాడీ, అరే
మన బాస్ కోతైపోయాడు. మీరు కూడా కోతులైపోయారండి రా. ఇప్పుడు చెప్తా మీ పని. వదిలిపెట్టా ఇంగ్లీష్ ఉంది. ఇంకా నేను ఈ మాయకు తట్టుకోలేను. ఏర బాబు నేను కూడా పారిపోతా. మనల్ని పిలుస్తున్నారు మనండి. నమస్తే బాబా. నమస్తే. ఈ గొర్రెను తీసుకెళ్లి శుభ్రంగా బిర్యానీ వండుకుని తినండి. పండిపట్టలేదండి. నేను గొర్రె రూపంలో ఉన్న అప్పలు కొనండి, అప్పలు కొనండి. దీనికి ఏంటే కథలు చేసి పట్టుకపోదాం. వీడు గొర్రె కాదురా మనకేసే. వీడైనా బిర్యానీకి మస్తుకుంటాడు. ఏసై నాయను హీరోలు అయితే ఫైటింగ్ చేస్తారు. ఈ ఈరబాబు గారు ఏంటండి బాబు చిత్ర విచిత్రాలు చేసేస్తున్నాడు. గారడన గారడన మా డాడీని పందేవా. ఇప్పుడు అలాగే ఉన్నాడుగా అంకిల్. అంకిల్ చిన్న చేయవా. ఒరే అప్పలకొండ, నా కనికట్టు పట్టేమిటో అర్థమైందిగా. మర్యాదగా చెప్పు, పప్పి తల్లిదండ్రులు ఎందుకు చంపావు? చెప్పకపోయావు నీ మెడ కట్టు. చెప్తాను. పాప తల్లిదండ్రుల్ని ఆస్తి కోసం నేనే చంపాను. ఆ నేరం తాగుబోతు వారి మీదకి నెట్టాను. పాపను కూడా చంపాలనుకున్నాను. అంతేకాదు పద్మనాభం గారిని చంపి ఆ నేరం ఈరబాబు మీదకి వచ్చేట్టుగా చేశాను. ఒక తల్లి గాని ఒక చెల్లి గాని నేను గాని ఒక వేల గాని వేశానంటే ఈ బుట్టలో ఉన్న కుందేలు ఈ బుట్టలోకి వస్తుంది బాబు. చూడండి బాబు చూడండి. Thank you.